పాదశంకరం లోకశంకరం ఓం సహనావవతు భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 జనకగుంహ వైదేహం యాజ్ఞవల్క్యో జగామా సమేనే నవదిష్య ఇతి. భాష్యం చూద్దాము. జనకంహ వైదేహం యాజ్ఞవల్క్యో జగామా. సో విదేహ మహారాజైనటువంటి జనకుని ఉద్దేశించి, జనకుని గురించి ద్వితీయ విభక్తి యాజ్ఞవల్క్య జగామ. యాజ్ఞవల్క్య మహర్షి వెళ్ళినాడు. ఎందుకో ఒకందుకు వెళ్ళాడు. సహచ గచ్చన్ ఏవం మేనే చింతితవాన్. అలా గచ్చన్ దారిలో వెళ్తూ 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 ఉండగా తనలో తాను ఇలా అనుకున్నాడు, నేనే చింతితవాన్. ఏమని? నా వదిష్యే కించిదపి రాజ్ఞే. ఈ రాజుకి వేళాకులంగా ఉంది, ఎప్పుడో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు, ఉపన్యాసం చెప్తూ ఉండడం. ఇంకా ఇదే పనా, ఇంకా నాకు వేరే పనేం లేదా, ఈసారికి మటుకు వీరికి ఇదేమీ చెప్పను, వెళ్ళి అలా చూద్దాం, దక్షిణ పుచ్చుకోవడం, భిక్ష చేయడం, లేచి చెప్పకపోవడం, ఏమీ పాఠం చెప్పేది లేదు అని అనుకున్నాడు. గమన ప్రయోజనంతో యోగక్షేమార్థం. ఆ కథని భాష్యకారులు సర్దుబాటు చేసుకొస్తున్నారు. మరి చెప్పను అని నిశ్చయించుకున్నప్పుడు ఇంకెందుకు వెళ్ళడం అంటే, టూ ఆన్ ది అదర్ హ్యాండ్, వెళ్ళడానికి ఒక ప్రయోజనం ఉండాలి. అది దేనికంటే యోగక్షేమార్థం. యోగము అంటే లేనిది అని దానిని పొందుట, క్షేమము అంటే ఉన్నదానిని రక్షించుకుంటుట. ఆయనకి ఏదైనా కొన్ని ఆవులు ఉన్నాయనుకోండి, గోవులు, ఆ గోవులకి ఏదో గడ్డి గాదం మొదలైన వాటి వ్యవస్థ కోసం రాజుగారి సహాయాన్ని కోరి వెళ్తూ ఉండొచ్చు బహుశా, అది క్షేమము. లేదా ఆవులు తక్కువ పడ్డాయనుకోండి, రాజుగారిని అడిగి అరడగిన ఆవుల్ని తెచ్చుకోవచ్చు, అది యోగము. లేనివి పొందుట యోగము, ఉన్న వాటిని రక్షించుకునుట క్షేమము. ఈ యోగక్షేమముల కొరకే వెళ్ళాడని మనం అనుకోవాలి. ఎందుకంటే పాఠం చెప్పడానికైతే వెళ్ళలేదు, పాఠ పైగా వెళ్తూ వెళ్తూ పాఠం చెప్పను అని కూడా అనుకున్నాడు. అలా మనం అనుకోవాల్సి ఉంది. నవదిష్యే ఇత్యేవం సంకల్ప అపి యాజ్ఞవల్క్య యద్యజ్జనక పృష్టవాన్ తత్తత్ ప్రతిపేదే. నవదిష్యే ఇతనికి నేనేమీ చెప్పను అనే సంకల్పం చేసుకుని వెళ్ళాడు. ఇత్యేవం సంకల్ప అపి యాజ్ఞవల్క్య. జనక మహారాజు దేనిని దేనిని ప్రశ్నించాడో అవన్నీ చెప్పాడు. యద్యత్ జనక పృష్టవాన్, దేనిని దేనిని గురించి జనక మహారాజు ప్రశ్న వేశాడో మనం ముందుకు చూడబోతున్నాం. తత్తత్ ప్రతిపేదే, దానినంతనూ కూడా అర్థం చేసుకుని, ఆ ప్రశ్నను అర్థం చేసుకుని దానికి సమాధానాన్ని చెప్పుకుంటూ పోయాడు. అదేమిటి, అలా ఎందుకైంది, చేసిన సంకల్పానికి విరుద్ధంగా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడము అనే పని ఎందుకు చేసినట్టు? తత్ర కో హేతు సంకల్పితస్య అన్యథాకరణే. సంకల్పించుకున్నదానికి సంకల్పితస్య అన్యథాకరణే, విరుద్ధంగా చేయుట యందు కారణమేమి, కోహేతు. సో ఒక సంకల్పాన్ని చేసుకుని ఆ సంకల్పానికి అనుగుణంగా చక్కగా ఆచరిద్దామని నిశ్చయించుకున్న జనక యాజ్ఞవల్క్య మహర్షి హఠాత్తుగా ఆ సంకల్పాన్ని విడిచిపెట్టేసి దానికి భిన్నంగా అడిగిన ప్రశ్న ఒక్కదానికి కూడా సమాధానం చెప్పను అని నిశ్చయించుకున్నవాడు అనేకానేకములైన ప్రశ్నలకు సమాధానాన్ని పూర్ణంగా చెప్పుటకు కారణమేమి అయి ఉంటుంది? ఇత్యత్ర ఆఖ్యాయిక మాచష్టే. ఈ విషయమై ఆ కథను శృతి చెప్తూ ఉన్నది.
ఆఖ్యాయిక అంటే స్టోరీ, దాన్ని ఆచష్టే శృతి, శృతి చెప్తూ ఉన్నది. మళ్ళీ మంత్రం దగ్గరికి వెళ్ళిపోండి. యజ్జనకశ్చ వైదేహ, ఓహో అథ యజ్జనకశ్చ వైదేహ యాజ్ఞవల్క్యశ్చ అగ్నిహోత్రే సమూదాతే. అది అది ఆ కథ ఎందుకు వచ్చిందంటే చెప్పి అనుకున్న దానికి విరుద్ధంగా ఎందుకు చేసి ఉంటాడు అనే దాన్ని వ్యాఖ్యానించటం కోసం ఈ తరువాతి కథను శృతి చెప్తాం. ఏమిటంటే అది అది భాష్యకారు మనం చూసాం, మంత్రానికి అర్థం మనం చూసాం. పూర్వత్ర కిలా జనకయాజ్ఞవల్క్యయో సంవాద ఆసీత్ అగ్నిహోత్రే నిమిత్తే. ఇది జనక నేను ఏదో చెప్పాను ఆ మంత్రం చదివి. ఇది ఎలా వచ్చిందంటే దశరథ మహారాజు గారు కైకేయి వరాల్లాగా వచ్చింది. దశరథ మహారాజు గారికి కైకేయి ఎప్పుడో ఏదో ఉపకారం చేసి నేను నీకు రెండు వరాలు ఇచ్చాను తీసుకుంటే తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాను లేవయా అంది. అలా అయింది ఇప్పుడు ఇక్కడ. ఒకప్పుడు ఈయన వెళ్ళేప్పుడు నిశ్చయించుకున్నాడు, ఏమన్నా నేనేమీ చెప్పనని. కానీ ఒకప్పుడు ఒక వరం ఇచ్చి ఉన్నాడు, ఆ సంగతి గుర్తు లేదు, జనకుడు గుర్తు చేస్తాడు. పూర్వత్ర కిల ఎప్పుడో ఒకప్పుడు జనకుడికి యాజ్ఞవల్క్యుడికి ఓ సంవాదం ఒకటైంది. సంవాదము వివాదము కాదు. వివాదము అంటే దెబ్బలాడుకోవడం, సంవాదము అంటే ఒకళ్ళ అభిప్రాయాలను మరొకళ్ళు సరిచూసుకుని విషయాన్ని చక్కగా తెలుసుకుంట, దాని పేరు సంవాదం. ఇప్పుడు శ్రీకృష్ణార్జున సంవాదం. సో వీళ్ళిద్దరికీ సంవాదం అయింది. ఎప్పుడు కూడా సంవాదమునకు టాపిక్ ఉంటుంది, టాపిక్ నిమిత్తం. ఆ టాపిక్ గురించి నా అభిప్రాయాన్ని నేను చెప్తాను, ఎదురుకుండా ఉన్న వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్తాడు. ఈ విధంగా అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకుని సరి చూసుకుని ఫైనల్గా ఒక కంక్లూషన్కి ఇద్దరం కలిసి వస్తాం. కాబట్టి టాపిక్ ఒకటి ఉండాలి, ఆ టాపిక్ కింద నిమిత్తము అని పేరు. ఏదో నిమిత్తం లేకుండా సంవాదం ఏముంటుంది? వీళ్ళిద్దరి సంవాదానికి నిమిత్తం ఏమిటంటే అగ్నిహోత్రము. అగ్నిహోత్రం అనే కర్మ కలదు, ఇంట్లో ఉపాసన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. అగ్నిహోత్ర కర్మలో కర్మ ఉన్నది, ఉపాసన ఉన్నది. సాధారణంగా కర్మలన్నింటిలో ఉపాసన అంతర్గతంగా ఉంటుంది. కర్మ ప్రధానమై ఉపాసన అంతర్గతంగా ఉంటాయి, అలాగే ఉంటాయి కర్మలు. అయితే మనము ఎలా చేస్తున్నామంటే కర్మల్ని ఆ ఉపాసనా భాగాన్ని విడిచిపెట్టేసి కర్మల్ని చేస్తున్నాం. అంటే ఏమిటి, యాంత్రికంగా కర్మల్ని చేసుకుంటూ పోవడం. ఇప్పుడు సహస్రనామం పూజ ఉందనుకోండి, సహస్రనామ పూజ అంటే ఓ బస్తాడు పత్రి, ఓ బస్తాడు పువ్వులు పెట్టుకున్నాయి, ఓ పురోహితుడిని కూర్చోబెట్టాం, కొంచెం కంఠం పుష్టిగా ఉన్నవాడిని కూర్చోబెట్టాలి. నాలాంటి వాడిని కూర్చోబెడితే పావుగంట అయ్యేప్పుడు కంఠం నొప్పి పుడుతుంది, అది అలా వర్కౌట్ కాదు. మంచి కంఠపుష్టి ఉన్నవాడిని ఒకరిని కూర్చోబెట్టాం, రెండు కప్పులు కాఫీ తగ్గించేసి కూర్చోబెట్టాం. ఎందుకంటే సహస్రనామం అవ్వాలంటే ఆ మాత్రం ఉత్సాహం ఉండాలి, లేకపోతే అవ్వదు. కూర్చోబెట్టి మైక్ ఇచ్చేయటం, ఇచ్చేస్తే ఇంకా తను దూడ కొట్టేస్తాడు ఆ సహస్రనామా. ఓ బ్రహ్మాయం ఓం కృష్ణాయం ఓం గోవిందాయనం అంటూ అలా గంట అయ్యేప్పటికి సహస్రనామాన్ని దూపేసి పక్కన వారేస్తుంది. నమః అన్నప్పుడు అలా ఓ పుష్పం వేస్తూ ఉండాలి. దట్ ఈస్ సపోజ్ టు బి డన్. ఇతను ఇంకా అది కూడా పోతుంది, అది ఎప్పుడో అప్పుడు ఓ పుష్పం ఒకటి వారేస్తూ ఉంటాడు. నమః అన్నప్పుడే వేయాలనే రూల్ ఏం లేదు, అలా వేస్తుంది. దేవుడి మీద పువ్వు ఎప్పుడు వేస్తే కాదంటాడు ఆయన, వేస్తూ ఉంటాడు. ఉపాసన అన్నది సున్నా. ఏది ఉపాసనే ఉంది అక్కడ? ఉపాసన అంటే ఏమిటి? ఆ మంత్రమును చదువుతుండగానే ఆ భావన మీ మనస్సుకి వస్తే దాన్ని ఉపాసన అని అంటారు. ఓం విశ్వస్మై నమః అంటే సకల జగత్తు ఆ పరమాత్మయే, విష్ణు ఓ అంతా వ్యాపించి ఉన్నవాడు ఆయన, వషత్కార యజ్ఞాల్లో వషత్ అనేది ఆయనే, భూత భవ్య భవత్ ప్రభు, మూడు కాలాలకి ప్రభు ఆయన, దీన్ని ఉపాసన అంటారు. అలా తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకోవడానికి ఏమీ లేదనుకోండి, మీకు సంస్కృతం రాదు, ఆ చదివేయడానికి సంస్కృతం రాదు, అక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరికి సంస్కృతం రాదు. సంస్కృతం వచ్చిన వాడిని బడితే పెట్టి కొట్టేస్తే తరివేసేయటం అక్కడి నుంచి, ఎవరిని గరిరాజుల్లో ఉండకూడదు, అప్పుడు సేఫ్ అన్నమాట.
అలాగా అంటే సంస్కృతం నుండి ఏ రకమైన ప్రేమ లేకపోవడం, మంత్రాలు సంస్కృతంలో ఉండడం, వాటిని అలాగే అట్టపెట్టుకోవడం, ఇట్ వాజ్ ఏ హ్యూజ్ ప్రాబ్లం. కొంచెం డైగ్రెషను. కాబట్టి ఉపాసన ఉండాలి, అగ్నిహోత్ర కర్మలో ఉపాసన కూడా ఉంటుంది, ఆ ఉపాసనతో కలిపే కర్మ చేయాలి. కానీ ఉపాసనలో మటుకు కర్మ ఉండదు, కర్మలో ఉపాసన ఉంటుంది, ఉపాసనలో కర్మ ఉండదు. ఎందుకంటే స్థూలంలో సూక్ష్మం ఉంటుంది తప్ప సూక్ష్మమునందు స్థూలం ఉండదు. లెవెల్ పెరిగి కొద్ది లోవర్ లెవెల్ డ్రాప్ అయిపోతుంది. సో మొత్తానికి అగ్నిహోత్రము అనేది కర్మ, ఉపాసన కూడా ఉంటాయి దాంట్లో. ఆ ఉపాసన కర్మ సంబంధానికి సంబంధించి చర్చ జరిగింది. దీని మీద ఈశావాస్యోపనిషత్తులో మంచి చర్చ గలదు, ఉపాసనా కర్మలకి సంబంధించిన చర్చ. తత్ర జనకస్య అగ్నిహోత్ర విషయం విజ్ఞానం ఉపలభ్య పరితుష్టో యాజ్ఞవల్క్య తస్మై జనకాయ కిల వరం దదౌ. ఆ సంవాదంలో జనకుడు తన అభిప్రాయాలని చెప్పుకుంటూ పోయాడు, యాజ్ఞవల్క్యుడు అలాగ వింటున్నాడు. అగ్నిహోత్రానికి సంబంధించి, ఆ కర్మ ఉపాసనకి సంబంధించి జనకుని యొక్క పరిజ్ఞానం, ఆయన విజ్ఞానం చూసి చాలా సంతోషపడిపోయాడు ఆయన. జనకుడు సంతోషపడిపోయి పరితుష్ట వెంటనే యాజ్ఞవల్క్యుడు ఆ జనక మహర్షిని, జనక మహారాజుని ఉద్దేశించి, మహారాజా నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను అని వరం ఇచ్చాడు. దశరథ మహారాజు గారు ఇచ్చినట్టుగా ఇచ్చాడు. ఉడికే మీకు దృష్టాంతం అంతే, అంతవరకే దృష్టాంతం. మళ్ళీ కైకేయి ఏదో చేసింది అదంతా దృష్టాంతంలో భాగం కాదు. అంటే ఆయన వరం పుచ్చుకుని సరే మహారాజుకి ఏం కావాలి సరే అని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. వరం అంటే మాటే, ఈ రోజుల్లో అయితే ఏ వరం ఇవ్వలేదు పోంటాడు. అబద్ధం అలాగే తక్కువని చెప్పేస్తున్నారు ఈ రోజుల్లో, అసలు వెనుకాడటం లేదు, అసత్యం పలకడానికి వెనుకాడటం లేదు. సో నేను ఒకసారి నా దగ్గర అసత్యం చెప్పేస్తుంటే ఒక వ్యక్తి నేను అలా తెల్ల ముఖం వేసుకుని అలా చూస్తూ ఉండిపోయింది. అదే ఇలా చెప్పేస్తూ ఈ వ్యక్తి ఇలాగ అడ్డంగా అసత్యం పలికిస్తుంటే చెప్పడానికి ట్రై చేశాను. అయ్యా అమ్మా అయ్యా మీరు చెప్తున్నది కొంచెం అసత్యంగా ఉంది, మీరు గమనించారా అంటే, లేదు నేనే కరెక్ట్గా చెప్తున్నాను నువ్వే. ఓహో అలాగా సరే అయితే అది దళ్ళ పెట్టేసి సరే శుభం పోయాదు. అలాగే అడ్డంగా అసత్యం పలికిస్తుంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. పాపం రామాయణం, రామాయణం అంతా కూడా ఈ సత్యం మీద ఆధారపడి ఉంది. దశరథ మహారాజు గారి కనుక వరమా నేను నాకేం గుర్తులేదు అలా అంటే రామాయణమే లేదు అసలు. వరం అనేప్పుడు విర్రబోక్కుని అవును కరెక్టే ఇచ్చానన్నాడు. అక్కడి నుంచి రామాయణం ప్రారంభమైంది. అంతవరకు ఏముంది, రెండిచ్చేవి గుర్తుందా నాకు, ఇప్పుడు గుర్తు వస్తోంది నేను మర్చిపోయాను కరెక్టే ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు ఆ రెండు నాకు కావాలండి. ఆవిడ పోనీ ఏదో పట్టాభిషేకం హడావిడిలో ఉన్నాను, రేపు పొద్దున్న పట్టాభిషేకం, రాత్రిపూట రాత్రి 8 గంటలకి భోజనం చేద్దామని ఆయన వచ్చాడు. రేపు పొద్దున్న తెల్లవారితే పట్టాభిషేకం అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. ఇంతవరకు నేను మంత్రులతోటి వాళ్ళతోటి ఏర్పాట్లు చూసుకుంటూ చాలా బిజీగా ఉండిపోయి నీకు పర్సనల్గా చెప్పాలనే అభిప్రాయంతో నీ దగ్గరికి వచ్చాను. నీ వరాలు ఎక్కడికి పోవు, రేపు పొద్దున్న 8 గంటలకు పట్టాభిషేకం పూర్తయిపోతుంది, నా బరువు బాధ్యతలు తీరిపోతాయి, శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయిపోతాడు, అతను రాజ్యాన్ని పాలించుకుంటూ ఉంటాడు, నేను నీకు 2 వరాలేమిటి 200 వరాలు కూడా ఇస్తాను, నీకెందుకు చింత అంటాడు. అంటే నాకు రేపు పొద్దున్న ఇవ్వడం కాదు, నాకు ఇప్పుడే ఇవ్వాలంటున్నాడు. అలా నడిచింది రామాయణం. ఇక్కడ అలా ఉండబోదు, ఇక్కడ ఒకటే వరం, ఆ వరం కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే వరం కాదు. మొత్తానికి అంతే పోలిక అంతమటికే. ఆయన వరం ఇచ్చున్నాడు. సహచజన కోహ కామ ప్రశ్నమేవా వరం వవ్రే వృతవాన్. ఒక్కసారి మంత్రం చేసి చూడండి. తస్మైహ యాజ్ఞవల్క్యో వరం దదౌ సహ కామ ప్రశ్నమేవ వవ్రే. అంటే ఆయన వరం కోరుకున్నాడు అప్పట్లో. ఇప్పుడో ఏమని కోరుకున్నాడంటే, పొనులండి మంచిది, నాకు మనస్సుకి నచ్చిన ప్రశ్న ఒకటి నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను, నేను అడిగినప్పుడు మీరు నాకు వివరించి చెప్తే సరిపడుతుంది.
అంటే ఎలాగనమాట, ఒక పాఠం మీరు ఒక సత్సంగం మీరు చెప్పండి అన్నట్టుగా ఒక పాఠం మీరు నాకు చెప్తురు, కానీ ఇప్పుడు ఏమీ ఇప్పుడు ఇంకేమీ చెప్పేది లేదు. ఎప్పుడో అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు ఓ పాఠం చెప్తే సరే అదే వరం నాకు అని కోరాడు ఆయన. ఇప్పుడు కోరుతున్నవాడు మహారాజు, ఎవరి దగ్గర నుంచి కోరుతున్నాడో ఆయన మహాజ్ఞాని. ఇంకేం వరం కోరుతారు? జ్ఞానాన్నే వరంగా కోరుతారు కదా, అదే వరాన్ని కోరినాడు. అంటే ఆయన సరే అన్నాడు. సో తగు మళ్ళీ మంత్రమే, తగుంహాస్మై దదౌ తగుంహ సమ్రాడేవ పూర్వం పప్రచ్ఛ. మళ్ళీ భాష్యంలోకి వచ్చేయండి. సహజ జనకోహ కామప్రశ్నమేవ వరం వవ్రే మృతమా. కామప్రశ్న అంటే తన మనస్సుకి నచ్చిన ప్రశ్న అని అర్థం, ఇష్టమైన ప్రశ్న. తంచ మళ్ళీ భాష్యం, తంచ వరం హ అస్మై దదౌ యాజ్ఞవల్క్య. సరే దాన్నే ఉంది, పాఠం చెప్పడం ఏంటంటే సరే కానివ్వండి, ఎప్పుడో ఎప్పుడో ఇప్పుడు కూడా కాదు, సరే అని ఇచ్చాడు బాబు ఆయన. తేన వరప్రదాన సామర్థ్యేన అవ్యాచిఖ్యాసుమపి యాజ్ఞవల్క్యం తూష్ణీం స్థితమపి సమ్రాడేవ జనక పూర్వం పప్రచ్ఛ. సో ఇప్పుడు అవ్యాచిఖ్యాసుమపి తూష్ణీం స్థితమపి యాజ్ఞవల్క్యం. యాజ్ఞవల్క్యుడికి రెండు విశేషణాలు, ఆయన ఏ వ్యాఖ్యానము చేయాలని అనుకోలేదు. వ్యాచిఖ్యాసు అంటే వ్యాఖ్యానము చేయగోరు వాడు సన్నంతం. అవ్యాచిఖ్యాసు ఏ వ్యాఖ్యానాన్ని చేయాలని ఆయన అనుకోలేదు. ఆయన వచ్చింది అలా వచ్చాడు, ఇక్కడ మళ్ళీ ఏదో పాఠం చెప్దామనే ఉద్దేశంతో రాలేదు. తర్వాత తూష్ణీం స్థితమపి, ఆయన మామూలుగా ఊరుకున్నాడు. టాపిక్ మొదలైన తర్వాత తను వచ్చిన పర్పస్ చెప్పి ఆ ప్రయోజనాన్ని పొందడం కోసం మామూలుగా కూర్చుని ఉన్నాడు. కానీ జనక మహారాజు ప్రశ్న వేసేస్తున్నాడు. అదేమిటి, ఆయన అనుమతి ఇవ్వకుండానే ప్రశ్న ఎలా వేస్తారు? ఆయన ఏమో మాట్లాడకుండా ఊరుకుంటే ప్రశ్న వేసేస్తారా మీరు? నేను ప్రశ్న వేస్తే చెప్తాను అని ఆయన అంటే ప్రశ్న వేయాలి కదా. అంటే కాదు, తేన వరప్రదాన సామర్థ్యేన, అప్పుడెప్పుడో వరం ఇచ్చి ఉన్నాడు కదా, దాని బలాన్ని ముందు పెట్టుకుని మీరు అప్పుడు వరం ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. అలా అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారేమిటి అని తెలుగులో అలా అంటారు. సంస్కృతంలో తూష్ణీం స్థితం అంటే అర్థం ఏంటో తెలుసిన, తూష్ణీం అంటే అవ్యయం. తూష్ణీం ఉన్నాడు అంటే బెల్లం మొత్తిన రాయి వలే ఉన్నాడు. అంటే పూర్వం వాళ్ళు బెల్లపు అచ్చుల్ని పగల కొట్టుకుంటారు, పగల గట్టిగా ఉంటాయి, చేత్తో విరవలేదు. ఓ బండ ఓ రాయి, శుభ్రమైన రాయితో దాన్ని కొట్టాలి. ఏదో రాయి పట్టుకొస్తే మట్టి వస్తుంది. ఇదే ఒక రాయి, ఒకదాన్ని స్వచ్ఛమైన రాయిని గుండ్రటి రాయిని అక్కడ పెట్టుకుని అంటి పెట్టుకుంటారు. దాంతో మొత్తం మొత్తది అది ముక్కలు అవుతుంది. ఆ రాయి అలా అలా కూర్చుని ఉంటుంది మాట్లాడదు. చక్కటి దృష్టాంతం. తెలుగు సామెతలు చాలా మధురంగా ఉంటాయి. ఆయన బెల్లం మొత్తిన రాయి వలే కూర్చున్నాడు, ఏం మాట్లాడకుండా. కానీ జనకుడికి వరం ఇచ్చిన సందర్భం ఉంది కనుక మొట్టమొదట జనక మహారాజు ప్రశ్న వేసేస్తున్నాడు. ఇక్కడ ఒక శంక, భాష్యకారులు ఎలా వ్యాఖ్యానం చేస్తారు చూడండి, కథని తత్వాన్ని ఎలాగో వ్యాఖ్యానం చేస్తారు, కథని పట్టుకుని ఆయన దాన్ని సాగతీసి. ప్రశ్న ఏమిటంటే, అప్పుడు వరం ఇచ్చిన వెంటనే ఆయన ఎందుకు అడగలేదు బ్రహ్మ విద్య? ఇప్పుడు బ్రహ్మ విద్యని వరంగా కోరబోతున్నాడు ఆయన, బ్రహ్మ విద్యని చెప్పమని అడుగుతున్నాడు. ఈ పని ఏదో అప్పుడే చేసి ఉండొచ్చు కదా, ఆ సందర్భాన్ని విడిచిపెట్టేసి ఆ వరాన్ని అలాగా ఒక హామీని దాచుకుని మరో టైంలో దాన్ని ఆ వరాన్ని పైకి లాగి నాకు ఆత్మస్వరూపాన్ని చెప్పండి నేను ఎందుకు అడగాలి, అప్పుడే అడిగేయచ్చు కదా అంటే, భాష్యకారులు ఆ శంకను లేవనెత్తుకుని ఆయన సమాధానం ఏమని చెప్తున్నారంటే, అది సందర్భం కాదు, బ్రహ్మ విద్యకి అది సందర్భం కాదు. సో అంచేతనే సన్యాసులు పెళ్ళిళ్ళకి వెళ్ళరు. పెళ్ళికి వెళ్ళారనుకోండి, మహా స్వామికి మీరు ఏదైనా బోధన ఏం బోధిస్తారు? అసలైన తత్వం బోధిస్తే అసందర్భంగా ఉంటుంది.
ఆ సందర్భానికి తగ్గట్టుగా బోధించగలిగేవాడైతే ఈయన కాపురమే చేసుకునేవాడు సన్యాసం. అది జాతకాకే కదా సన్యాసం పుచ్చుకుంటా. సంసారంలో ఇమడగలిగిన వాడు సన్యాసం ఎందుకు అవుతాడు? అవడు. సంసారంలో ఇమడడం చేతగాక సన్యాసం అవుతాడు. మీరు హృషికేశ్ వెళ్ళారనుకోండి, అక్కడ ఇటు అటు అటు ఇటు సీరియస్గా చేతి సంచిలో సామాన్ వేసుకుని తిరిగేస్తూ ఉంటారు ఎవళ్ళు సన్యాసులు. వాళ్ళందరూ ఎటువంటి, నేను చాలామందిని చూశాను, వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే వాళ్ళని తీసుకొచ్చి మీరు ఢిల్లీలో కానీ కలకత్తాలో కానీ పడేస్తే వాళ్ళు మోస్ట్ మిస్ఫిట్, అక్కడ బతకలేరు. వాళ్ళు తీసుకెళ్లి హృషికేశ్లో పడేస్తే ఎక్కడో అన్నక్షేత్రంలో రెండు మెతుకులు తినేసి ఏదో మూలక ఆక్షేపం చేసేస్తారు. ఎందుకంటే సంసారానికి వాళ్ళు ఫిట్ కాదు, వేదాంతంలో ఫిట్ అవుతారు మోస్ట్లీ. అప్పుడప్పుడు సంసారంలో ఉండవలసిన వాడు అక్కడ తేలతాడు వెళ్ళి కాషాయం వేసుకుని, వాడికి అది వాడు అక్కడ మిస్ఫిట్గానే మిగిలిపోతాడు. కాబట్టి ఆ సందర్భం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ సందర్భం ఏంటి? కర్మ సందర్భం కదా అది. అగ్నిహోత్ర సందర్భంలో ప్రశ్నించాను, ఆ సందర్భంలో వేదాంతం చెప్పను. ఎందుకంటే కర్త భోక్త కాదు, కామ్యకర్మ. అగ్నిహోత్రం కూడా కామ్యకర్మయే. కాబట్టి స్వర్గాది లోకాలను ఉద్దేశించి చేసే కామ్యకర్మ అది, కామ్యాగ్నిహోత్రం. ఆ సందర్భంలో ఈ వేదాంతం ఎందుకని అడగను అడగరు, చెప్పను చెప్పడు. శంకరులు అంటున్నారు, తత్ర ఏవ అనుక్తి బ్రహ్మ విద్యాయా కర్మణా విరుద్ధత్వాత్ విద్యాయాశ్చ స్వాతంత్ర్యాత్. రెండు కారణాలు. తత్ర ఏవ అనుక్తి, అక్కడే ఎందుకు చెప్పుకోలేదు? ఆయన అడగచ్చు, ఏం చెప్పచ్చు. దానికి రెండు కారణాలు. ఒకటి, అది కర్మ. కర్మకి జ్ఞానానికి, విద్య అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం, దీనికి రెండింటికి ఎదురు బోదురు. అలా అంటారా? ఎదురు బోదురు. అది తూర్పు, ఇది పడమరాదు. కర్మ తూర్పు, జ్ఞానం పడమర. సో ఆ రెండు కలవవు. నీరు నూనె కలుస్తాయా? కలవవు. నీరు పాలు కలుస్తాయి తప్ప. కాబట్టి కర్మ ఉపాసన కలుస్తాయి. పాలల్లో నీరు పోసినట్టుగా కర్మలో ఉపాసన చేయొచ్చు, ఉపాసనలో కర్మ కలుపుకోవచ్చు. కానీ ఈశావాస్యంలో ఇదంతా కూడా విస్తారంగా మనం చదివి ఉన్నాము. సో మన ఈశావాస్య పుస్తకం కూడా వస్తుంది, దాంట్లో కూడా మీరు మళ్ళీ చదువుదురు. కానీ కాబట్టి కర్మతోటి బ్రహ్మ విద్యకి విరోధం ఉన్నది. కర్మ ఎలా చేస్తారు మీరు? అహం కర్మ కరిష్యే అని చేస్తారు, అంటే అహం కర్త అవుతుంది. తర్వాత ఫలానా ఫలమును ఆశించి కర్మ చేస్తున్నాను. ఫలం ఎలా ఉంటాయో తెలుసిన, ఎలాంటి ఫలాలు ఉంటాయో తెలుసిన, కొన్ని అసందర్భమైన ఫలాలు కూడా ఉంటాయి. ఆయుర ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అంటాడు. దీంట్లో ఆరోగ్యాభివృద్ధ్యర్థం అంటే పర్వాలేదు, కానీ ఆయుర్వృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇది కొరివితో తలగోక్కున్నట్లే. ఎంత అందమైన సాబితో చూడండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, తల మీద దొరవ వేసుకోండి, పక్కనే పొయ్యి ఉంది, ఆ పొయ్యిలో కట్టెలు మండుతున్నాయి, ఒక కట్టె తీసి ఇలా ఇలా గోక్కుంటే అవుతుంది కదా. అయ్యో అలాగలవా, కొలిమితో తలగోక్కున్నట్లే. ఆయుర్వృద్ధ్యర్థం, ఏదో కర్మలు ఏదో చేస్తున్నావు, ఇప్పుడు వెంటనే ఫలం ఇస్తాయో ఏమో అని సందేహంలో పడున్నాం కాబట్టి పర్వాలేదు. కానీ సపోజ్ మీరు కర్మ చేయగానే మీ ఆయుర్దాయం ఒక 10 ఏళ్ళు పెరిగిపోయింది అనుకోండి, అమ్మ బాబోయ్ ఎంత డేంజర్ అది. ఎందుకంటే వీడు ఆయుర్దాయం పెరిగిందే కానీ వృద్ధాప్యంలో మీకు కటౌతీ ఉండదు, దాంట్లో కట్ట ఉండదు. వృద్ధాప్యం వృద్ధాప్యంలో 60 ఏళ్ళు వృద్ధాప్యం వచ్చేస్తుంది, 60 65 ఆయుర్దాయమే పెరుగుతుంది. అంటే ఏమిటి? సెనైల్గా అంటే కదలిక జరా పరితప్తుడుగా ఆ వృద్ధాప్యం యొక్క అవలక్షణాలతో సతమతమవుతూ ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతికేటంటే ఏం ఎంత కష్టం అని. తర్వాత ఐశ్వర్యాభివృద్ధి అర్థం, మీకు ఏదో 10 లక్షలు ఉన్నాయనుకోండి, హఠాత్తుగా 100 లక్షలు చేయలేనుకోండి మీ దగ్గర, చుట్టూ ఉన్నవాళ్ళు వివేకవంతులు వైరాగ్యవంతులు అయితే పర్వాలేదు, కానీ ఆర్టికల్ అలా లేదు వాతావరణం, ఒకరినొకళ్ళు మర్డర్లు చేసేసుకునే పరిస్థితిలో పడిపోతున్నారు డబ్బు కోసం.
ప్రేమలు లేవు, ప్రేమలు లేవంతే, అలా అలా పడిపోతుంది. సో సమాజం చాలా విడ్డూరంగా ఉన్నది. నేను ఒక పతివ్రత కనపడింది నాకు ఈ మధ్యకాలంలో. అంటే ఇప్పుడు అందరినీ చూసి మనం తెలుసుకోలేం కదా, చూసిన మేరకు నేను చెప్తున్నాను, మరోలా అనుకోగలిగారు. ఈ మధ్యకాలంలో నాకు మహాపతివ్రత కనపడింది. నేను అమెరికాలో మహానగరానికి వెళ్ళా, అమెరికాలో కనపడింది. ఇండియాలో లేరని నా తాత్పర్యం కాదు, నాకు కనపడాలి కదా. సో ఆ అమ్మాయి యంగ్ లేడీ, యంగ్, వెరీ యంగ్, రూర్కీ ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజనీర్ చేసింది. తర్వాత మ్యాసచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ స్పెషాలిటీతో చేసింది. తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తూ సింగపూర్ వచ్చింది ఆ కంపెనీ పని మీద. సింగపూర్లో 2-3 ఏళ్ళు ఉద్యోగం చేసింది, అమెరికాలో ఉద్యోగం చేసి సింగపూర్లో ఉద్యోగం చేసింది. సింగపూర్లో ఉద్యోగం చేసే టైంలో ఎంఎస్ కెమికల్ ఇంజనీరింగ్లో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ స్పెషాలిటీతో ఇంకో ఎంఎస్ చేసింది, అంటే డబుల్ ఎంఎస్. మ్యాసచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్, ఒక పెద్ద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేసేది. భర్త బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగం చేసేవాడు. ఆ భర్త అబ్యూస్ చేసేవాడు ఈ అమ్మాయిని. ఉద్యోగం మానేసింది భర్తకు సేవ చేయటం కోసం. వాడు అబ్యూస్, అతగాడు అబ్యూస్ చేసేవాడు. అబ్యూస్ అంటే పదములను పరుషంగా మాట్లాడము. అంతటితో ఆగితే ఏదో నయం, ఏదో పోలే ఏదో కలహించాడు, అంతటితో పోనీ ఏదో పోకుండా ఒకటో కలహిస్తాడు, ఆఫీసుకు పోతాడు, మిగిలిన టైము ఆమె విశ్రాంతిగా ఉండొచ్చు కదా. కానీ వాడు ఫిజికల్గా అబ్యూస్ చేసేవాడు. నేను నువ్వు నాకు అక్కర్లేదు వెళ్ళిపో అన్నట్టుగా అనేవాడు. కానీ ఆమె మాత్రం అతన్ని అలా అంటి పెట్టుకుని విధులు పెట్టకుండా ఆ మహానగరంలో తాను ఉద్యోగం మానేసి అతనికే సేవ చేస్తూ అలాగే ఉండిపోయింది. ఏ లెవెల్కి వెళ్ళిందంటే అది తల్లిదండ్రులు, అతని తల్లిదండ్రులు ఈ అమ్మాయితోటే, అమ్మా మాకు దుఃఖం కలుగుతోంది, నీకు కలిగే అన్యాయం చూసి మాకు దుఃఖం కలుగుతోంది, వీడి దౌష్ట్యాన్ని నీవు ఎంతకాలం సహిస్తావు, నువ్వు వెళ్ళిపోమ్మా, నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపో, నువ్వు నీ బతుకు నువ్వు బతుకు, నీకేం లోటే ఉంది, నీకు ఉద్యోగం కావాలంటే నెత్తిమే పెట్టుకుని ఉద్యోగం ఇస్తారు, అమెరికాలోనూ ఇస్తారు, ఇండియాలోనూ ఇస్తారు, వెళ్ళిపో అని ఆ అబ్బాయి తల్లిదండ్రులు ప్రోత్సాహం చేసినా కూడా నేను వెళ్ళాను, నా భర్త దగ్గర నేను ఉంటాను. కాబట్టి పతివ్రత అవునంటారా కదంటే, ఇలాంటి పతివ్రతలు కూడా లోకంలో ఉన్నారు. అమెరికాలో మహానగరంలో నాకు దర్శనమిచ్చింది అమ్మాయి, యంగ్, ఎందుకో చెప్పాను. సో కాబట్టి ఐశ్వర్యాభివృద్ధి అర్థం అంటే ఐశ్వర్యం వస్తే ఏమవుతుంది, కొట్లాడుకుంటూ కూర్చుంటాను. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అన్నారు కాబట్టి. కాబట్టి వీడు కొరువుతో తలగొక్కున్నట్లు అహం కర్మ కరిష్యే అని, కర్మ నేను కర్తను, ఈ ఫలములను నాశించి ఈ కర్మ చేస్తున్నాను అది, అంటే వీడు కర్త భోక్త, అది కర్మ. ఉపాసన కూడా అలాగే ఉంటుంది. ఇంకా బ్రహ్మ విద్య దగ్గరికి వస్తే ఏముంటుంది, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం భావం శోధిగచ్చతి, మద్భావం శోధిగచ్చతి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. 14వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు, ఎప్పుడైతే వీడు తాను సాక్షి చైతన్య స్వరూపుడుగా ఉండి కర్మ అనేది గుణములయందు ఉంటుంది తప్ప నా స్వరూపమునందు కర్మ లేనేలేదు, కర్తృత్వం భోక్తృత్వం రెండు గుణములయందే, గుణకార్యములైన దేహము మనస్సు ఎందు మాత్రమే నా స్వరూపంలో కర్మ లేదు అని తెలుసుకుని ఆ పరమాత్మ ఎందు విలీనమై ఉంటాడు, అది బ్రహ్మ విద్య. ఈ కర్మకి విద్యకి ఎంత విరోధం అండి. సో కర్మలో వీడు కర్త, బ్రహ్మ విద్యలో అకర్త, భోక్త అభోక్త, ఇంతటి వైరుధ్యం ఉన్నది. అందుకోసం ఆయన అడగలేదు, ఏం చెప్పలేదు, ఆ టైం అటువంటిది. తర్వాత బ్రహ్మ కర్మ సమయంలో మీరు ఉపన్యాసం చెప్పారనుకోండి,
నాకు ఇలాంటి అనుభవాలు ఉంటూ ఉంటాయి. అంటే మనం శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అనుభవాలని మనం విశ్లేషణ చేసుకుని దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. లేకపోతే ఏం చేస్తారు, అన్నింటినీ రికన్సైల్ చేసుకుని కలక్ష ఏ ఎండకాయ గొడుగు పట్టేస్తూ వెళ్ళిపోతాం. నేను ఒక సంస్థ కలదు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం ఎందుకు చేస్తారో తెలుసిన, బహుశా తమ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం, ప్రకటించుకోవడం కోసం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం కూడా చేపితే వాళ్ళు ఎందుకున్నట్టు, బహుశా అందుకోసం చేస్తున్నారేమో. ఆ యజ్ఞం చేసినప్పుడల్లా ఓ నలుగురు ఐదు స్వాములకి ఇన్విటేషన్ పంపిస్తారు. యజ్ఞానికి స్వామికి సంబంధం లేదు. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఏమీ సంబంధం లేదు. ఇన్విటేషన్ పంపిస్తే ఆ నలుగురు ఐదు స్వాములు వస్తూ ఉంటారు, నన్ను ఇన్వైట్ చేశారు. సరే సంతోషం అండి, నేను ఇన్విటేషన్ పుచ్చుకుని చూద్దానులేండి, నేను మీకు తెలుపులు చేస్తానులేండి అని పంపించారు. వాళ్ళు ఏమనుకున్నారు, చూద్దానులేండి అంటే రాము అని చెప్పం కదా, వాళ్ళకైనా ప్రేమగా. వాళ్ళు ఏం చేశారంటే, ఈయన వస్తానని అన్నట్టుగా వ్యాఖ్యానం చేసేసుకుని నా ఫోటో ఒకటి అక్కడ పెద్ద తెర మీద వేసేసారు, పెద్ద బ్యానర్ ఉంటుందని మీ ఫోటో వేసేసారు. నేను క్లాసుకు వస్తూ ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది రా అనుకుని నేను ఇగ్నోర్ చేశా. ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్. అయిపోయింది, ఆ ఏడాది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చారు ఇన్విటేషన్ చేయటం. లాస్ట్ ఇయర్ ఫోటోలు కూడా వేశారు మీది తెర మీద, కానీ మీరు రాలేదు, ఈసారి మీరు తప్పక రావాలి అని కోరారు. నేను కొంచెం అనుకున్నా, లాస్ట్ ఇయర్ మనం వెళ్ళదు, ఈసారి వెళ్దాం పక్కనే కదా అని. సరే వస్తానన్నా. వస్తానంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అందుకోసం చెప్తున్నా. సరే వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకా ఏదో నా మనస్సుకి మరికొంత సంతృష్టి కలిగేటువంటి పని ఏదో ఒకటి రెండు చేశారు వాళ్ళు. నేను సంతోషపడి వస్తాను, ఈ ఏడాది వస్తున్నాను అని వెళ్ళానండి. ఎన్నింటికి రమ్మంటారు, తొమ్మిదింటికి రండి. ఏం చేయమంటారు, ఏదైనా ఒక ప్రసంగం చెప్పండి. ఎంతసేపు, 30 నిమిషాలు, దేని గురించి మీకు తోచింది, మీకు తోచింది చెప్పమన్నాడంటే అర్థం ఏంటి అంటే వాడికేమీ గోల్ ఏమీ లేదు, కేవలం ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే అపేక్షిస్తున్నాడు అని స్పష్టమైపోలేదా. తోచింది ఏమిటండి, ఏదో భక్తు ఏదో చెప్తానులేండి అంటే అసలు అలాగే చెప్పండి. సరే వెళ్ళాను. వీళ్ళు అక్కడ హోమాలు అవి అవుతున్నాయి. ఆ పురోహితుడు వీళ్ళందరి చేత హోమం 20 గుండాలు పెట్టించి అందరూ హోమద్రవ్యాలు వేస్తున్నారు, ఆయన మందరం చెప్తున్నాడు. ఎంతసేపు కూర్చున్నా అలా పోతూ ఉంటున్నారు. ఆఖరికి ఆర్గనైజర్ని పిలిచి, ఎవరా నన్ను ఏం చేయమంటావు ఇక్కడ అంటే, ఏం చేయమంటాడండి, యజ్ఞం కదా. సరే యజ్ఞం, సరే నా మాట అంటే మీరు ఉపన్యాసం చెప్పాలా అంటే అసలు అది గురించే కదా వచ్చాను. మరి వాళ్ళు అలా చెప్పారు నాకు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు అంటే ఈయన వాళ్ళ చెవుల్లో గుసగుస మళ్ళీ వెళ్ళి ఆఖరికి ఆ పురోహితుడు గారిని, మెయిన్ పురోహితుడు గారిని పట్టుకుని, ఈ స్వామికి ఓ 30 నిమిషాలు టైం ఇవ్వబోయా, ఈ లోపల ఈ హోమాలు చేస్తున్న వాళ్ళకి ఒకసారి కాఫీ తాగడానికి టైం వస్తుంది, ఆయన చెప్పేసి పోతాడు అవతలకి అని మొత్తానికి ఆయనకి చెప్తే, ఆయన అక్కడి నుంచే మైకో, ఏం స్వామిజీ మీరు మాట్లాడతారా, అవును మహాశయ నేను మాట్లాడతాను. ఎంతసేపు మాట్లాడో, 20 నిమిషాలు మాట్లాడమంటారా, 30 నిమిషాలు మాట్లాడమంటారా అంటే ఆయన ఏం మాట్లాడలేదు. పోనీ అది ఎక్కువ అయితే పోనీ 20 అయినా సరిపడుతుందా, 20 మాట్లాడతాను ఎక్కువ మాట్లాడి అంటే, సరే అయితే మాట్లాడండి 15 నిమిషాలు మాట్లాడారు సరే. అప్పుడు ఆయన కూర్చొని అలాగే అని చెప్పి ఆ మంత్రాలు, ఆ హోమాన్ని 100 సార్లు హోమం చేయటం ఏముంది, ఒకే మంత్రం చెప్తూ ఉండడం వేస్తూ ఉండడం, హోమాలు అలాగే ఉంటాయి. అవన్నీ నాకు తెలుసు, వాళ్ళు చేసి తంతంత నాకు తెలియనితంతు కాదు, కానీ నాకు తెలుసునో తెలియదో వాళ్ళు ఎరగరు. సో అది అలాగే ఉంటుంది. ఆఖరికి మొత్తానికి నాకు మైక్ ఇచ్చారు. పాపం వీళ్ళందరూ ఆ హోమాలు చేయడం ఆపి ఆ పొగల చుట్టూ పొగలు ఉంటాయి కదా, ఆ పొగల మధ్యలోంచి నాకేసి చూశారు ఈ భక్తులందరూ. నేను వాళ్ళని ఉద్దేశించి 15 నిమిషాలు మాట్లాడాను. మాట్లాడి బ్రతుకు జీవుడా అని వచ్చేశాను. ఇంకెప్పుడు మళ్ళీ ఇలాంటి పొరపాటు మనం చేయకూడదు. అక్కడ సమస్య ఏమిటంటే, బ్రహ్మ విద్య స్వతంత్రమైన విద్య, అది కర్మలో అంగంగా ఉండలేదు. అక్కడ కర్మ ప్రధానంగా ఉన్న స్థానంలోకి వెళ్ళి మీరు బ్రహ్మ విద్యని అక్కడ కర్మకి తోడుగా చొప్పించటానికి అవశ్య సందర్భం కాదు. ఎందుకంటే ఇది ఎలాగ చొప్పించబడదు, విరోధం ఒకటి ఉన్నది. తర్వాత ఇది స్వతంత్రమైన విద్య కాబట్టి స్వతంత్రమైన విద్యని
కర్మాంగంగా కర్మాంగమైన సందర్భంలో ప్రతిపాదించే ప్రయత్నం చేస్తే అది బెడిసి కొడుతుంది. కాబట్టి జనక మహారాజు అడగలేదు, ఈయన చెప్పలేదు అప్పట్లో. ఇప్పుడు కర్మాలేదేం లేదు, ఆ వరం మాత్రం అలా మిగిలి ఉంది. సో ఆయన మనస్సుకి ప్రశాంతంగా ఉంది. జనక యాజ్ఞవల్క్య మహర్షి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు. స్వతంత్రాహి బ్రహ్మ విద్యా సహకారి సాధనాంతర నిరపేక్ష పురుషార్థ సాధనా ఇతి చ. అదే విద్యాయాః స్వాతంత్ర్యాత్, బ్రహ్మ విద్య స్వతంత్రమైన విద్య అనేదాన్ని వివరిస్తున్నారు. హీ వికాస్, ఎందుకంటే బ్రహ్మ విద్య స్వతంత్రము. స్వతంత్రము అంటే తనంతట తాను నిలబడేదే కానీ అటు కర్మకో ఇటు ఉపాసనకో బోటుగా నిలబడేది కాదు. ఇది వెళ్ళి వాటికి సపోర్ట్ చేయదు, వాటి సపోర్ట్ ఇది తీసుకో. ఇది స్వతంత్రమైన విద్య. ఇప్పుడు కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుతోంది అనుకోండి, అది కెమికల్ టెక్నాలజీ వారు ఉంటే ఆయన కూడా దాంట్లో ప్రవేశపెట్టచ్చు, ఏదో మొత్తానికి ఇటువంటిగా సరిపడుతుంది. కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుతుంటే మెకానికల్ ఇంజనీర్ హీట్ ట్రాన్స్ఫర్ మీద రీసెర్చ్ చేసి ఇవన్నీ దాంట్లో ఎలా ప్రవేశపెడతారు మీరు? అసలు దానికి దీనికి పోలికి ఉండదు. ఇంకా ఏదో పోనీ సైన్స్ కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుతుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ ప్రొఫెసర్ని దాంట్లో ఎలా ప్రవేశపెడతారు? అది స్వతంత్రమైన విద్య, బ్రహ్మ విద్య. తర్వాత ముని బ్రహ్మ విద్యకి బ్రహ్మ విద్య కర్మని సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ కర్మ సపోర్ట్ బ్రహ్మ విద్యకి ఉంటుంది కదా. కర్మ ఉపాసనని సపోర్ట్గా తీసుకుని బ్రహ్మ విద్య మోక్షాన్ని ఇస్తుందేమో అంటే నో, బ్రహ్మ విద్య స్వతంత్రంగా మోక్షాన్ని ఇస్తుంది. సహకారి సాధనాంతర నిరపేక్ష. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మంచి కరెక్ట్ యాంటీబయాటిక్ మీరు వేసుకుంటున్నారనుకోండి, ఆ యాంటీబయాటిక్ తోటి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందా? లేక యాంటీబయాటిక్ వేసుకుని అప్పుడప్పుడు మిరియాల కషాయం కూడా తాగుతూ ఉండాలా? ఏమనుకుంటున్నారు? మిరియాల కషాయం ఏం అక్కర్లా కాదండి, మా తాతలు పుచ్చుకుని మీ తాతలు పుచ్చుకుంటే అది వేరే సంగతి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మిరియాల కషాయంతో వర్కౌట్ అవ్వదు. మిరియాల కషాయంతో జరిగే ఉపకారం వేరే ఉంటుంది, ఆ సందర్భం వేరు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ ఇండిపెండెంట్ మెడిసిన్, అది ఇతరమును అపేక్షించదు. అలా కాకుండా దగ్గు వచ్చిందనుకోండి, ఏదో దగ్గు మందు అప్పుడప్పుడు దగ్గు మందు తాగుతున్నాం, మిరియాల కషాయం తాగకుండా తాగండి. ఈ దగ్గు మందుకి మిరియాల కషాయం సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల అటువంటి సహకారం ఉంటుంది, కర్మకి ఉపాసన తోడవుతుంది. కానీ బ్రహ్మ విద్యకి కర్మ ఉపాసనలు తోడుగా ఉండడం అనే ప్రసక్తే లేదు. బ్రహ్మ విద్య వాటి సహకారమును అపేక్షించదు. కొన్ని మరేదైనా ఇంకోదాని సహకారాన్ని, రాజయోగము, యోగం, సమాధి, యోగం సమాధి ఇవి చెప్పారు కదా, అటువంటి వాటి అపేక్ష ఏమైనా ఉంటుందంటే ఉండదు. సహకారి సాధన అంతర అంటే మరి ఒక అని అర్థం. అంతర అంటే మరి ఒక, గ్రామాంతరము అంటే అర్థం ఏంటి, ఇంకో గ్రామము, మరి ఒక గ్రామము. అలాగే సాధనాంతరము, మరి ఒక సాధనమును, కర్మ లేక ఉపాసన. విద్య జ్ఞానము అంటే మరి ఒక సాధనాలు ఏమున్నాయి, ఇంకో రెండు ఉన్నాయి, కర్మ ఉపాసన. అవి సహకరిస్తాయేమో బ్రహ్మ విద్యకి అంటే నో. ఇప్పుడు త్రాడు ఉందండి, దాన్ని చూసి పాము అనుకున్నాడు. ఈ దృష్టాంతం చాలా మంచిది, ఎందుకంటే జనులు సర్వత్రా పాముల్ని పాములు కనపడుతూ ఉంటాయి, పాముల్ని చూస్తూ ఉంటారు జనులు. అలా ఉంటారు, ఒకవేళ మీరు చూడకపోతే మీకు చూపించి వాళ్ళు కొంతమంది నడువు మిగిలించి ప్రచారం చేసి మీకు చూపిస్తూ ఉంటారు. విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన మామూలుగా ఎర్రటి వస్త్రాలను ధరించి, ఎర్రటి వస్త్రాలు ధరించాలి, ఉపాసన అంటే ఎర్రటి వస్త్రాలు వేసుకోవాలి. సో ధరించి కుంకం బాగా దట్టించి ముఖం మీద పెద్ద పెద్ద కుంకం బొట్లు రెండో మూడో పెట్టచ్చు, ఒకటి ప్లస్ అంతకంటే చిన్నది ఇక్కడ,
వన్ బిగ్ అండ్ వన్ స్మాల్, పెద్ద కొమ్మతో స్మాల్, త్రికోణాకారంగా త్రికోణమో లేదా శూలాకారంగా కూడా పెట్టచ్చు. మెడ నిండా మాలలు వేసుకుని చాలా గంభీరమైనటువంటి సింహాసనం మీద కూర్చుని ఆయన మీ అందరికీ కాలసర్పదోషము గలదు, కాబట్టి మీ మిమ్మల్ని ఇప్పుడు ఒక సర్పం పట్టి పీడిస్తుంది అది పూజిస్తూ ఉంటారు ఆయన. అప్పుడు ఈ విన్న వాళ్ళందరికీ సర్పాలు కలగడం చూస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. సో వీడు త్రాడు చూసి పావు నొక్కున్నాడు. అందుకోసమే శంకరాచార్యులు రజ్జు సర్ప దృష్టాంతం చెప్పారు, ఇలా ఇలా ఉంటారనే. సో త్రాడు చూసి పావు అనుకున్నాడు. పావు అనుకుంటే ఇప్పుడు కర్మ ఏమిటో తెలిసినా లాఠీ పుచ్చుకు దాన్ని కొట్టడం, అది కర్మ. ఉపాసన ఏమిటో తెలిసినా సర్పానికి చెందిన మంత్రాలని పఠించటము, ధ్యానం చేయటం, అది ఉపాసన. జ్ఞానం ఏమిటో తెలిసినా బ్యాటరీ లైట్ వేసి అది త్రాడు అని తెలుసుకుంట. ఇయం రజ్జు నాయం సర్ప ఇయం రజ్జు, అదే ఇది పాము కాదురా, ముందు కాదనే విషయం తెలుసుకోవాలి, అప్పుడే అది రజ్జు అని తెలుస్తుంది. అదే ఇది పాము కాదయా, ఇది త్రాడు అని తెలుసు జ్ఞానము. ఇప్పుడు భయం పోవడానికి జ్ఞానం వల్ల భయం పోతుంది కదా, ఆ భయం పోవడానికి భయం పోగుటలో ఈ లాఠీతో కొట్టడం కానీ సర్పమంత్రాలు పఠించటం కానీ సహకరిస్తాయా చెప్పండి. సహకరించం, జ్ఞానం వల్లనే భయం పోతుంది. పోయి జ్ఞానంతో పాటుగా లాఠీతో కూడా కొడితే నన్ను ఉపకరిస్తుంది అంటే అబ్బే, కొన్ని సర్పమంత్రాలు పఠిస్తే జ్ఞానానికి ఉపయోగపడ అబ్బే. నీ కర్మ నీ ఉపాసన అవసరం లేకుండానే జ్ఞానము భయమును పోగొట్టి విముక్తిని కలిగిస్తుంది కదండి ఆత్మజ్ఞానము అట్టి. కాబట్టి ఇది కర్మ దీనికి సహకరిస్తుంది. సహకరించడం అంటే బోటు పెట్టడం ప్రాపం నో. ఉపాసన దీనికి తోడవుతుంది నో. ఉపాసకులు ఎలా ఉంటారో తెలిసిన కరడుగట్టిన ద్వైతంలో ఉంటారు, కరడుగట్టిన ద్వైతంలో ఉంటారు ఉపాసకులు. కాబట్టి అక్కడ ఆత్మవిద్య అక్కడ దానికి ప్రసక్తి ఉండదు. ఆత్మవిద్యలో దానికి సహకారి సాధనముగా అనుకొచ్చే ప్రసక్తి ఏ లేదు. కాబట్టి తనంత తానుగా పురుషార్థాన్ని సాధించి పెడుతుంది పురుషార్థ సాధన బ్రహ్మ విద్య. పురుషార్థమునకు స్వతంత్రమైన సాధనము కాబట్టి కర్మ ప్రసంగంలో బ్రహ్మ విద్యను చొప్పించటము కోసగదు. బ్రహ్మ విద్యని స్వతంత్రంగానే మనము తెలుసుకోవాలి. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలండి. తెలుసుకుంటే ఏమవుతుందని ఓ ప్రశ్న, ఒక వెర్రి ప్రశ్న జనం వేస్తూ ఉంటారు. అది పాము కాదు త్రాడు అని తెలుసుకుంటే ఏమవుతుంది, భయపోతుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది, ఏమీ అవ్వదు. ఎందుకో తెలుసిన ఏమీ అవ్వక్కర్లేదు. ఇంకేమవ్వాలి, ఇంకేమవ్వాలి, భయం చేసిన ఊడి మీ ఒళ్ళో పడాలా ఏమి, భయం పోతే సరిపడదా ఏమి అంతే. సో భోజనం చేస్తే ఏమవుతుంది, తృప్తి కలుగుతుంది. ఇంకేమవుతుంది, ఇంకేమవ్వదు. ఇంకేమవుతుంది, మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది, దప్పికపోతుంది. ఇంకేమవుతుంది, ఇంకేమవుతుంది. ఆ విధంగా బ్రహ్మ విద్య అది పరిపూర్ణము. దాని ఫల జ్ఞానం యొక్క ఫలం అలాగే ఉంటుంది, వెంటనే దాని ఫలము పూర్ణంగా అనుభవానికి వచ్చేస్తుంది. అలా అనుభవానికి వస్తూనే మనం చరితార్థులమైపోతాము, అదే దానికి పూర్ణ ఫలము. కాబట్టి అగ్నిహోత్ర సందర్భంలో ఈ ప్రసంగం లేదు. దీన్ని వేరే స్వతంత్రంగా ఆయన వచ్చి అలా బెల్లం ముత్తిన రాయిలా కూర్చుని ఉండగా తూష్ణీం, అప్పుడు ఏమండి అని బ్రహ్మ విద్యకు సంబంధించిన ప్రశ్న లేవనెత్తాడు ఆయన. ఆ ప్రశ్న ఎలా ఉందో చూడండి. యాజ్ఞవల్క్య కింజ్యోతిరయం పురుష ఇది. ఆ కిం జ్యోతి బహువ్రీహి సమాసం, ఒకటే పదం అది. కిం జ్యోతి అని అలా విడతీయకూడదు, వేరువేరు పదాలు కావు, సమాస పదం అది. అంచేతనే నేను గ్యాప్ ఇవ్వలేదు చూడండి. కిం జ్యోతిరయం పక్కన గ్యాప్ ఇచ్చాను, పురుష పక్కన గ్యాప్. కింకి జ్యోతిహికి గ్యాప్ లేదు, కింద భాష్యంలో కూడా మీకు గ్యాప్ ఉండదు, ఎందుకంటే అది బహువ్రీహి సమాసం. ఇలాంటివన్నీ ఈ ఛాదస్తాలు అందరూ మానేశారు. అందరూ సంసారంలో పడిపోయారు. ఈ సంస్కృత భాషని మతించి ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించాలి, ఇలాంటి ఛాదస్తాలు ఎవరు పెట్టుకోలేదు. అందరూ డబ్బులు సెల్ ఫోన్లు వీటిలో పడిపోయారు.
ఎవడో నాలాంటి పోటుగాడు ఒకడు మిగిలి ఉన్నాడు. సంస్కృత భాషని అధ్యయనం చేయటం, దాన్ని శుద్ధంగా పెట్టుకోవాలని ఇలా మాలాంటి కాలం చెల్లిన మనుషులు ఇక్కడ ఒకడో అక్కడ ఒకడు అలా మిగిలి ఉన్నారు. తను వీళ్ళు కూడా అంతర్ధానం అయిపోతే ఇంకా అందరూ ఫ్రీ. మీకు తప్పు చెప్తున్నావని అనేవాడు ఎవడు రా ఉండడు. అది సంగతి. సో హే యాజ్ఞవల్క్య అని సంబోధిస్తున్నాడు. ఆయన తూష్ణీం ఉన్నాడు కదా, ప్రశ్న ఇచ్చావు గుర్తుంది, గుర్తు చేసుకో. ఇదిగో ప్రశ్న పడేస్తున్నాను నేను ఎత్తి మీద, సమాధానం చెప్పు. అంటే ఒక ప్రశ్నకి సమాధానం ఎస్సుమో చెప్పేసినారు మూసుకోనుకోవడానికి వీల్లేదు. ఆ టాపిక్ అంతా చెప్పాలని అర్థం. ప్రశ్న అంటే టాపిక్ అని అర్థం. కిం జ్యోతిరయం పురుష, అది ప్రశ్న. ఇప్పుడు మీరు ఒకటి చెప్తా వినండి. మీరు ఆత్మ, మీరు విచారం చేస్తూ ఉంటారు, ఇంక్వైరీ. విచారం అంటే ఇంక్వైరీ. మీరు ఏదైనా ఒక కారు కొనుక్కోవాలని అనుకున్నారనుకోండి, అనుకుంటే ఎవరైనా బ్యాంకులో 5 లక్షలు డ్రా చేసి జైలు పెట్టుకుని మార్కెట్లో పడి ఏదో కారు కొనుక్కుని తెచ్చుకుంటారా? అలా జైలుగా ఇంక్వైరీ చేస్తారు. తెలుసున్న వాళ్ళని ప్రశ్నిస్తారు, చాలా లోతైన ఇంక్వైరీ చేస్తారు. కారు ఏమిటండి, సబ్బుగా ఇంక్వైరీ చేసి కొనుక్కుంటూ ఉంటే, సబ్బుకి టూత్పేస్ట్కి ఇంక్వైరీ చేసి కొనుక్కుంటున్నాం మనం, కారు గురించి చెప్పేది ఏమున్నది? సో బాగా లోతుగా విచారం చేసి, అంటే ఇప్పుడు మనకి ఏ సైజు కారు ఉండాలి, తర్వాత ఈ కారు పెట్టుకునే చోటు ఏమిటి, తర్వాత దీన్ని డ్రైవ్ చేయటం మాట ఏమిటి, మనం ఎంత సొమ్ము దీని మీద వెచ్చించాలి, మనం వెచ్చించే ఈ సొమ్ములో మన అవసరాలకు తగ్గట్లుగా ఎటువంటి కారు అయితే చాలా ఉచితంగా ఉంటుంది, ఇదంతా విచారం చేస్తారు. తర్వాత కారు యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఆటోమొబైల్ తెలుసున్న వాళ్ళని అడుగుతారు. అడిగి తెలుసుకుని ఆచి తూచి అడుగు వేసి ఆ వస్తువు తెచ్చుకుని వస్తారు. దీని పేరే విచారము అని ఇంక్వైరీ. సంస్కృతంలో విచారము అంటే ఇంగ్లీష్లో ఇంక్వైరీ. అలాగే జనులు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, అందరూ ఒకలా పూజించరు. మన అయ్యప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళ అయ్యప్పని తప్ప ఇంకెవరిని పూజించరు. అయ్యప్పని కాదు, ఆ అయ్యప్పతో పాటుగా వాళ్ళు చేసి పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఓ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకో రకం భక్తులు ఉన్నారు, వీళ్ళ పద్ధతి వేరు. తర్వాత రకరకాల భక్తులు, వైష్ణవులు ఉన్నారు, వాళ్ళది అంతా ఇంకో పద్ధతి. వాళ్ళు అయ్యప్ప ఇలాంటివి ఏమో ఒప్పుకోరు. ఎంతసేపు వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి, కళ్యాణం, శాక్తుమురై ఇత్యాదులని, తిరుమంజనం, మనకేమిటో అర్థం కాదండి, ఏదో ఉంటుంది. అవన్నీ చేసుకుంటూ వాళ్ళు చాలా విలక్షణమైన వేషాన్ని ధరించి విలక్షణమైనటువంటి కర్మకాండ చేస్తూ దానికి సంబంధించినటువంటి పురాణ గాథలను చెప్పుకుంటూ, లైక్ వెంకటేశ్వర స్వామికి డబ్బు తక్కువైతే కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆ అప్పుకి వడ్డీ కూడా కడతాడు. అంటే ఇది ఎలా ఉందంటే మిడివల్ పీరియడ్లో అయ్యే అప్పులు తీర్చడాలు కట్టడాలు అక్కడి నుంచి వచ్చినట్టుగా మనకి దాని ముఖం మీద రాసినది. సో ఇలాంటి కథలు ఎవరు చెప్పుకుంటూ వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎవడి పూజలు వాడివి. ఇప్పుడు మీరు అయ్యప్ప పూజ, మనం అయ్యప్పను పూజించాలనే నిశ్చయం మీకు కలిగిందనుకోండి, అలా కలుగుతూ ఉంటుంది. నేను యంగ్ మ్యాన్ని ఎదుగుతున్నాను, ఏదో బీటెక్ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు, సడన్గా అయ్యప్ప రూపంలో ప్రత్యక్షమై వెళ్ళాడు. నేను ఆశ్చర్యపోయాడు, ఏమిటో కానీ ఇంతకుముందు లవ్లీవాడు కానీ ఇప్పుడు ఈ వేషంలో కనపడ్డాడు, అల్లి కానీ వచ్చేప్పటికీ ఈ అయ్యప్ప దుస్తుల్లో కనపడుతున్నాడు, ఏమిటి ప్రత్యేకత అని అంటే, అతనికి ఏవో కొన్ని కామనలు గలవు, కోరికలు గలవు. ఈ కోరికలు మనకి లౌకికమైన ప్రజ్ఞతో అనేవి తీరి ఉపాయం ఏమి కనపడటం లేదు. మనకి దైవ సహాయం అవసరము అని నిశ్చయం చేసుకుని, ఏ దైవం మనకి అనుకూలం అవుతుంది అని విచారము చేసి, దాంట్లో కూడా ఇంక్వైరీ ఉంటుంది. నాలుగైదు ఆరు రకాల దైవాలు ఉన్నాయి చుట్టుముట్టు, వరణం దైవాలు ఉన్నాయి. దీనికి హృషికేశ్లో పేరుంది, గురు షాపింగ్ అని అంటారు. అంటే చాలామంది గురువులు ఉన్నారు, మనం షాపింగ్ చేసేప్పుడు చాలా వస్తువులు టూత్పేస్ట్ సెక్షన్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ పెద్ద పెద్ద సూపర్ బజార్లోకి వెళ్ళి టూత్పేస్ట్ సెక్షన్కి వెళ్ళి డెంటల్ కేర్ అనే సెక్షన్లో దూరారనుకోండి, ఎన్నో టూత్పేస్టులు ఉంటాయి ఇక్కడ, ఓ 60 రకాలు ఉంటాయి. అలాగే గురువు దగ్గర మనం ఏదైనా నేర్చుకోవాలనుకునేప్పుడు మీకు ఎంతమంది గురువులు కనపడతారు? 60 మంది ఉంటారు. మీరు ఎవరినో ఒకరిని విచారం చేసి సెలెక్ట్ చేసుకోవాలి.
అలాగే దేవతలు కూడా. ముఖ్యంగా హిందూ ధర్మంలో అయితే ఓ హాఫ్ డజన్ దేవతలు కనపడుతూ ఉంటారు. అతను చాలా జాగ్రత్తగా విచారం చేసి అయ్యప్పని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఈ విధంగా నేను ఒక అభిప్రాయంతో ఈ బిల్డప్ అంతా చెప్తున్నాను. మనుష్యులు లౌకికమైన విషయాల్లో మంచి విచారం చేస్తారు, దేవుడి దగ్గర కూడా మంచి విచారమే చేస్తారు, కానీ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఏ విచారం చేయకుండా ముద్దబ్బాయిల్లాగా మిగిలిపోతూ ఉంటారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. వేదాంతంలో మనం ఏమంటామంటే లోకాన్ని గురించి విచారం తర్వాత చేయొచ్చు, దేవుడి గురించి విచారం కూడా తర్వాతే చేయొచ్చు, ముందు ఆత్మస్వరూపాన్ని విచారం చెయ్యి అని చెప్తాం. ఎందుకండి, ఏమిటి అంత ప్రత్యేకత అంటే, చూడండి మీరు ఆత్మస్వరూపం తెలుసుకోకుండా దేవుడి గురించి విచారం చేయడం ప్రారంభిస్తే ఆ విచారం ఎలా ఉంటుందో తెలిసినా, వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ప్రామిసరీ నోటు రాసి వడ్డీకి రూపాయి వడ్డీకి ధర్మ వడ్డీకి అప్పు తెచ్చుకున్నాడనే లెవెల్లో ఉంటుంది దానికి. అలాగా ఆ లెవెల్లోనే ఉంటుంది, ఆ స్థాయిలోనే నీరు గారిపోతూ ఉంటుంది. ఆ విచారణలో ఏమైనా శోభ ఉంటుందా? ఒకటి లేకుండా అవును, అధ్వాన్నంగా ఉండదు ఆ విచారం. ఆత్మస్వరూపము యొక్క పరిజ్ఞానం లేకుండా దేవుడి గురించి చేసే విచారం ఎలా ఉంటుంది? అధ్వాన్నంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పారుగా, ప్రామిసరీ నోటు రాసి వడ్డీ ఇచ్చి అప్పు తెచ్చుకున్నాడు. ఎందుకోసం తెలుసుకున్నాడు? పెళ్లి కోసం. అంటే ఏంటన్నమాట, అది కన్యాశుల్కం రోజులను తెలిసిపోవట్లేదు మీకు? వరశుల్కం రోజులైతే ఆవిడ అప్పు తెచ్చుకోవాలి, ఆవిడో ఆవిడ ఆవిడని కన్నవాడో అప్పు తెచ్చుకోవాలి. కన్యాశుల్కం రోజులని తెలుస్తుందా లేదా? ఆ కథను బట్టి మీకు ఏమర్థమండి? రోజు వద్ద దేశం కన్యాశుల్కం. అప్పుడు అమ్మాయిని వివాహం ఆడాలంటే ఎదురు ఇవ్వాలి డబ్బు, అలా ఉండేది. ఆ రోజుల్లో ఈ కథ వచ్చింది. అలా ఇది విచారం, దేవుడి మీద చేసే విచారం. ఆత్మస్వరూపం తెలియకుండా చేసే విచారం ఇలాగే ఉంటుంది. ఇంకా చాలా అధ్వాన్నంగా ఉంటుంది, ఇంతేకాదు. ఇక పోని లోకానికి సంబంధించిన విచారం పోని అది చేయొచ్చు కదా, దానికి ఆత్మ ఎందుకంటే, చూడండి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోకుండా మీరు ఈ సంసారంలో మనుగడను సాగించే ప్రయత్నం చేస్తే మీరు ఖర్చు అయిపోతారు. ఈ సంసారం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మింగేస్తుంది. పాము మింగేస్తుంది చూడండి, ఆ పరమపద సోపాన పదం ఆటలో పాము మింగేస్తుంది. ఆ ఆట గొప్ప ఆట, వైకుంఠపాళి అంటారు. ఆ ఆటలో ఏమవుతుందో తెలిసినా, వీడు ఆఖరి పైకంట ఆఖరి గడిలోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక పెద్ద పాము ఒకటి ఇలా తెరుచుకుని ఉంటుంది, నరకాసురుడు అనే పాము తెరుచుకుని ఉంటుంది. దాని నోట్లో పడతాడు వెళ్ళి, పడి ఆ తోక జీరో దగ్గరికి వస్తాడు. అలా అయిపోతూ ఉంటాడు. ఉదాహరణకి మన దగ్గర ఒక కోటీశ్వరుడు, అంటే ఒక కోటికి ఈశ్వరుడు కాదు, బహుకోటీశ్వరుడు జైలుకి వెళ్ళిపోయాడు. అంటే ఆ పాము నోట్లో పడిపోయాడు అనమాట. ఇట్ విల్ బి లైక్ దాట్. ఒకప్పుడు సురేష్ కల్మాడి ఇలాంటి పేర్లు, ఆయన ఎవరో నేనే నాకేం తెలుసున్నాయని కాదు, రాజా సమ్ రాజా, వీళ్ళందరూ కూడా తిహార్ జైల్లో ఊతలు లెక్క పెడుతున్నారు. తిహార్ జైలుకి వెళ్తే ఒకప్పుడు సెలబ్రిటీస్ అందరూ లోపల మీకు దర్శనం ఇస్తారు. అంటే అయితే ఆ నరకాసురుడు వీళ్ళు అలా పావులు ఇలా గవ్వలు ఆడుతూ పైకి వచ్చి ఆ నరకాసురుడు నోట్లో పడ్డారన్నమాట. ఆత్మస్వరూపం తెలియకుండా దాని గురించిన విచారము కొద్దో గొప్ప చేయకుండా మీరు కనుక ఈ సంసారంలో ముందుకు అడుగు వేస్తే గోతిలో పడిపోవడము నిశ్చితం. ఎందుకంటే సంసారంలో బాగా పెట్రేగిపోతూ ఉన్నటువంటి కామనలు భయాలు మనల్ని ముంచెత్తేసి మనల్ని అవి కన్స్యూమ్ చేసి పారేస్తాయి. మనం ఖర్చు అయిపోతాం ఈ సంసారంలో, మనం నిలబడలేము. చాలా కష్మలంగా ఉంటుంది సంసారం. కొడుకు కోడలు మనవడు మనవరాలు దగ్గర కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి.
అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఉడితే ఇలా ఉంటుందంటే కొడుకు కోళ్ళు మనవడు మనవరాలు ఇలాంటివివో ఉంటాయి. అవి శాశ్వతం కాదు, నిత్యం కాదు. ఆత్మ ఎవరికి కొడుకు కాదు, ఎవళ్ళని ఎవరికి తండ్రి కాదు, తల్లి కాదు, అది ఏది కాదు. అది అసంగము, దానికి పుట్టుక లేదు, గిట్టుట లేదు. ఈ సంబంధాలన్నీ కూడా ఆపేక్షితము. ఆయా సందర్భాల్లో దానికి సంబంధించిన స్పందన ఎంతవరకు అవసరమో అంతవరకు చేయడమే తప్ప మన స్వరూపంలో ఈ బంధాలేమీ ఉండవు సుమా అని ఏదో కొంత కొద్దిపాటి సమాచారం, కొద్దిపాటి సూచన, ఇంటిమేషన్ అంటారు ఇంగ్లీష్లో, చిన్న సూచన ఉన్నట్లయితే మీ మనస్సుకి ఊరట లభిస్తుంది. లేకపోతే మీరు చాలా కష్టపడిపోవాల్సి వస్తుంది, పెద్ద వయస్సులో చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. నేను ఒకటి గమనించా, నాకు అలా అనిపించింది. రీడింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు సిచ్యువేషన్ ఉంటుంది, దాన్ని మీరు చూస్తారు నేను చూస్తాను, మీ రీడింగ్ ఒకటి ఉంటుంది, నా రీడింగ్ ఇంకొకటి ఉంటుంది. నా రీడింగ్ని మీ ముందు పెడతాను, తప్పైతే దిద్దండి, తప్పేం కాదు. వృద్ధాశ్రమాలు ఉంటాయి, దాంట్లో వృద్ధులకి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో తెలిసిన గంట కొడితే భోజనం పెడతారు, తర్వాత మెను అవంతా కూడా స్టాండర్డ్గా వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకుంటే దాని ప్రకారం భోజనం పెట్టేస్తారు. ఏదైనా అనారోగ్యం చేస్తే చిన్న చిత్తక అనారోగ్యాలకి డాక్టర్ కూడా అక్కడే ఉంటాడు, వైద్యం కూడా ఉంటుంది, టీవీ ఉంటుంది రూమ్లో, ఫ్యాన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. హాయిగా భోజనం చేయడం, గంట వినగానే వెళ్ళి భోజనం చేయడం, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు, తర్వాత టీవీ ప్రోగ్రామ్ చూడవచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు, రీడింగ్ రూమ్ ఉంటుంది, న్యూస్ పేపర్ చదవచ్చు. ఏదైనా వస్తువులు కావలిస్తే తెచ్చిపెట్టేటువంటి ఓ పరిచారకుడు ఉంటాడు, వాడుకు పావులో పడేస్తే వాడు కావలసినవి తెచ్చిపెడుతూ ఉంటాడు, మహారాజులాగా బతకచ్చు. కానీ ఈ వృద్ధులు దుఃఖిస్తూ ఉంటుంటారు. ఒకసారి ఒక వృద్ధాశ్రమంలో ఓ పండితుడు చేరాడు, మహాపండి, మహా విద్వాంసుడు, సంస్కృత విద్వాంసుడు, వృద్ధాశ్రమంలో చేరాడు. ఆయన సంస్కృత భాషలో ఒక పుస్తకాన్ని రచించాడు. అది ఎవరిలో వృద్ధాశ్రమానికి వెళ్ళిన ఒక ధనవంతుడి ముందు ఆయన వాపోయాడు, నేను పండితుణ్ణి, ఈ పుస్తకం రచించాను, ప్రింట్ చేసి వాళ్ళు ఎవరిలో లేరు, నా కొడుకులు కూతుళ్ళు వాళ్ళకి పట్టది ఇదేమేను అని పాపం వాపోతే ఆ ధనవంతుడు ఆ పుస్తకం తీసుకుని ప్రింట్ చేసి ఓ 1000 కాపీలు తయారు చేసి ఆయన ముందు పెట్టాడు. ఆ పుస్తకం చూసుకుని మురిసిపోయాడు ఆయన. దీన్ని ఎవడైనా విద్వాంసుడు ఆవిష్కరి పుస్తకం ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అది ఉంటుంది. అయ్యో నాకు పనపది కథలోంచి మళ్ళీ పెట్ట కథ. నరసింహరావు గారు, బొల్లారం నరసింహరావు గారు నాకు ఒక పనిని అప్పజెప్పినారు. ఆయన తరఫున నేను ఆ పని చేస్తున్నాను. ఆయనే స్వయంగా వచ్చి చేయాలనే పట్టుదల మీరు పెట్టుకోవద్దు. ఆయన తరఫున నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మళ్ళీ మంగళవారం నాడు, అంటే 29వ తారీఖునే, బొల్లారంలో సాయంకాలం 5:30 భాగవతం 3వ వాల్యూము 10, 11, 12 స్కంధాలకి సంబంధించిన పుస్తకము ద్వితీయ సంస్కరణము. అప్పుడు వచ్చింది కదండి అని అనద్దు మీరు. ద్వితీయ సంస్కరణం అప్పుడు వచ్చింది ఎలా అవుతుంది? దానికంటే సుపీరియర్ క్వాలిటీ, ఎవ్రీ రెస్పెక్ట్ సుపీరియర్. ఏది ఆ మొదలు చూస్తే సరిపడుతుందా? ఏమి సరిపడదు, రెండవది కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే ఇది ద్వితీయ సంస్కరణము, ద్వితీయ ముద్రణం కాదు. ఆ పుస్తకము చాలా చక్కగా తయారైనది, అది ఆవిష్కారం ఉంటుంది. స్వామి లబ్ధానందజీ మహారాజు వచ్చి దాన్ని ఆవిష్కరిస్తారు. నేను వారితో స్వయంగా మాట్లాడాను, 29 నాకు అనుకూలం, నేను వస్తున్నాను, ఆవిష్కరిస్తున్నానని చెప్పారు. తర్వాత రఘునందన్ దానికి అధ్యక్షుడిగా ఉంటారు. తర్వాత బొల్లారం నరసింహరావు గారు పుస్తక సమీక్ష చేస్తారు. ఆయన అప్పుడే పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించారు, ఆయన సమీక్ష చేస్తారు. అది అయిన వెంటనే మనకి మృష్టాన్న భోజనం కూడా ఉంటుంది. ఆ భోజనము ఎక్కడి నుంచి వస్తుంది? రామకృష్ణ మిషన్ క్యాటరర్స్ ఇస్తారా, లేకపోతే మరో రకంగా తయారవ్వాలా అన్నది ఇంకా సెటిల్ అవ్వలేదు. అది సెటిల్ అవుతుంది టుడే, బై నౌ సెటిల్ అవ్వలేదు ఇంకా, బహుశా ఇట్ విల్ బి సెటిల్డ్ నౌ, ఇట్స్ ఆల్ రైట్. కాబట్టి 5:30 నుంచి 7 వరకు ఉంటుంది సభ. 7కి వెంటనే భిక్ష సర్వ్ చేయబడుతుంది. మీరందరూ ఆహ్వానితులు. నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాను, తప్పక దయచేయగలరు. అదైపోయింది, అక్కడికి ఆ కథ అయిపోయింది. సో
ఇది ఏం కథ చెప్తున్నాను నేను ఇప్పుడు, ఆ వృద్ధాశ్రమంలో ఆ పండితులు ఆ పుస్తకం ఎవరైనా ఆవిష్కరిస్తే బాగుంటుందని కోరారు. ఆ వృద్ధాశ్రమ నిర్వాహకులు, అవును మన దగ్గర ఉన్న వృద్ధులకు రాసిన పుస్తకాన్ని నిర్వహిస్తే అది వృద్ధాశ్రమానికి కూడా ప్రతిష్టని వాళ్ళు అనుకున్నారు. చాలా మంచిది కదా, ఆయన ఎవరు ఆవిష్కరిస్తే బాగుంటుందని వాళ్ళు ఏవో కొన్ని పేర్లు సజెస్ట్ చేస్తే ఆయన అన్నాడు, సంస్కృత పుస్తకాలు లేదు, సంస్కృతం వచ్చింది వాళ్ళు ఆవిష్కరించాలి, నాకు స్వామి తత్వవేదానంద గారు తెలుసు, ఆయన ఆవిష్కరిస్తే నేను చాలా సంతోషిస్తానని చెప్పారు. వాళ్ళు ఆ వార్త పట్టుకుని నా దగ్గరికి వచ్చారు. అంటే వృద్ధాశ్రమంలో పెద్ద ఆయన కనుక నేను వస్తున్నాను అని వెళ్ళి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాను. ఆయన మంచి పండితుడు, ఆయన తన దుఃఖాన్ని నా ముందు వెళ్ళబోసినారు. మా కొడుకు చూడడానికి రాడండి, కూతురు చూడడానికి రాడండి అంటే నేను అన్నాను, కొడుకు ఏమిటండి కూతురు ఏమిటండి, అలా ఉండదు కదా, ఆత్మస్వరూపానికి అసంగము కదా అని నేను చెప్తే, వేదాంతం అలాగే ఉంటుందండి కానీ జీవితం వేరు కదా అన్నాడు. అంటే నేనన్నాను జీవితం వేరు కాదండి, వేదాంతము జీవితమేది, జీవితం అనే పుస్తకాన్ని అధ్యయనం చేయడం పేరే వేదాంతము. మీరు పెద్దలు, మీరు నేను చెప్పిన మాట ఆలోచించండి, అసంగంగా ఉండవలేను. వాళ్ళు వస్తే ఆశీర్వదించాలి, రాకపోతే పాపం చాలా బిజీగా ఉన్నారని మనం అనుకోవాలి. ఒక్కసారి మనం ఏం చేయాలంటే, మనం యవ్వనంలో ఉన్నప్పుడు అది ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మనం ఏం చేసాం, తల్లిదండ్రులు ఏడలు ఎలా ఉండేవాళ్ళం, ఓహో పర్వాలేదు ఇట్స్ ఓకే చల్తా హై అని మనకు తెలుస్తుంది. అసంగంగా ఉండాలండి అని నేను ఆ కొద్ది సమయంలోనే ఆయనకి రెండు మాటలు చెప్పి వచ్చాను. ఆయన ఎంతవరకు గ్రహించారో నేను ఎరగను. ఆత్మవిచారము లేనిదే జీవితము దుర్భరమైపోతుంది. మీరు నా మాట, యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఆత్మవిచారం చేయాల్సిందే. జనక మహారాజు చేశాడు, ఆయనకి ఏమి లోటు ఉందని ఆత్మవిచారం చేశాడు కదా, ఎందుకు చేశాడు? ఒకవేళ ఆయన ఆత్మవిచారం చేసి ఉండకపోతే ఆయన స్టేటస్ ఆయనకి బరువు అయిపోతుంది, ఒక మహాభారత కింద తయారవుతుంది. ఆత్మవిచారం చేసినట్లయితే ఎటువంటి కష్టాలనైనా కూడా అలా అలవోకగా మనము దాటివేయగలుగుతాము. ఆత్మవిచారంలో మహిమ గలదు కనుక ఆత్మవిచారము చేయగలము. ఆయన ఏం ప్రశ్న వేస్తున్నాడో చూడండి, హే యాజ్ఞవల్క్య కాలసర్పదోషం ఎలా పోతున్నాను, అలాంటి ఏమైనా ప్రశ్న వేస్తున్నాడా? లేదు. అయం పురుష అంటే ఈ మనిషి అని అర్థం. పురుష అంటే వేదాంతంలో మగవాడు అని కాదు, కర్మకాండలో మగవాడు అని అర్థం. వేదాంతంలో మనిషి, ఏమంటే మనిషి అంటే ఏమిటండి, మగాడా ఆడదా ఎవరైనా కావచ్చు. అయం పురుష ఈ మనిషి, కింజ్యోతి ఏది జ్యోతిగా గలవాడు, జ్యోతి అంటే వెలుగు, ఏది వెలుగుగా గలవాడు. ఇది ఎలా ఉంటుందంటే, దీని ఈ ప్రశ్న ఎలాంటిదంటే, ఓ హాల్లోకి వెళ్ళాం, హాల్ అంతా కూడా చక్కగా తెల్లని వెన్నెల వంటి కాంతితో నిండి ఉన్నది, హాల్ అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. మీరు పుస్తకం చదువుకోవచ్చు హాయిగా విశ్రాంతిగా, అంతటి వెలుగుతో నిండి ఉన్నది. సడన్గా నాకు గుర్తొచ్చింది, అప్పుడు టైం రాత్రి 10 అయింది, అంటే మరి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చినట్టు చూస్తే ఎక్కడా వెలుగు వచ్చేందుకు ఆసరా కనపడలేదు, బల్బు కానీ ఏది కనపడలేదు, ఒక్కటి కూడా కనపడలేదు. అప్పుడు ఉండబట్టలేక ఏమండి ఈ వెలుగు సోర్స్ ఏది అని అడిగారు. అడిగితే వాళ్ళు చూపించారు, ఆ వాల్స్కి ప్యానెల్స్ ఉంటాయి, ఆ ప్యానెల్స్ వెనకాల బల్బులు అమర్చి రిఫ్లెక్టెడ్ లైట్ రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి ఇట్లా దాన్ని డిజైన్ చేశారు వాళ్ళు, బల్బులు మీకు కనపడవు. అప్పుడు నేను అడిగాను ప్రశ్న, ఏమండి ఈ వెలుగు ఆరిజిన్ ఏమిటి అని. అలాగా అర్థమైందా మీకు, మనిషి ఉన్నాడు, మనం మాట్లాడితే తెలుసుకుంటున్నాడు, విని ఎదురుకుండా రూపం ఉంటే చూచి తెలుసుకుంటున్నాడు. ఎక్కడైనా సెంటు సీసా సెంటు బాటిలు మూత విప్పితే ఎవరా ఇక్కడ ఏదో సెంటు ఉన్నట్టుండే అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఏమిటి,
తెలిసేసుకుంటున్నాడు, గంధాన్ని తెలుసుకుంటున్నాడు. ఎవరా వేడి ఎక్కువగా ఉండి ఉక్కపోస్తోంది ఫ్యాన్ వేయండి అంటున్నాడు, అంటే వేడిని తెలుసుకుంటున్నాడు. ఇవన్నీ తెలిసేసుకుంటున్నాడే, ఆ తెలుసుకోవడానికి మూలంలో ఒక వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఏమిటి అని ప్రశ్న వేశాడు. కిం జ్యోతిరయం పురుష, కిం జ్యోతి ఎస్య సహా కిం జ్యోతి. జ్యోతి నపూంసకలంగా చెప్తాం, బహువ్రీహి సమాసంలో పుల్లింగం అవుతుంది అది. ఆ ప్రశ్నని సమాధానానికి కంగారు లేదు, ఆ ప్రశ్నని బాగా లోతుగా మనం ఇప్పుడు అధ్యయనం చేయాలి. సమాధానం ఏం చెప్పాడు యాజ్ఞవల్కి అంటే, మీరేమీ కంగారు పడద్దు, ఇదేమీ సస్పెన్స్ థ్రిల్లర్ ఏమీ కాదు, సమాధానం వస్తుంది ఎప్పుడో కొంతకాలం అయ్యాక వస్తుంది. ముందు అసలు ప్రశ్నని బాగా లోతుగా అర్థం చేసుకోవాలి భాష్యకారులు. హే యాజ్ఞవల్క్య ఇత్యేవం సంబోధ్య అభిముఖీకరణాయ. ఇప్పుడు ప్రశ్న వేస్తానండి అని ప్రశ్న వేసేయాలి కదా, మళ్ళీ హే యాజ్ఞవల్క్య మీ సంబోధన ఎందుకు అడ్రస్? ఇప్పుడు మీరు ఏదైనా డౌట్ ఉందనుకోండి ప్రశ్న వేసేయచ్చు కదా, స్వామీజీ ఈ ప్రశ్నకి సమాధానం అండి అని. మళ్ళీ ఈ స్వామీజీ అని ఎందుకు అంటే, నా దృష్టి ఇటు అటు ఉండొచ్చు, నేను అటు చూ పైకి చూడడమో కిందకు చూడడమో ఉండొచ్చు, నా దృష్టిని ఆకర్షించి మీ వైపు తిప్పుకుని అప్పుడు ప్రశ్న వేయాలి. అంతేగాని నేను ఏదో పైకి చూస్తూ అలాగేదో చూస్తూ ఏదో పరిశీలిస్తూ ఉంటే మీరు ప్రశ్న వేశారనుకోండి, నేను సరిగ్గా వినకపోతే ఏం సమాధానం వస్తుంది? అందుకోసం అభిముఖముగా చేసుకున్నట్టు కొరకు అంటే ఆ ప్రశ్న సమాధానం చెప్పి యాజ్ఞవల్క్యం యొక్క దృష్టిని తన వైపు తిప్పుకొనుట కొరకై హే యాజ్ఞవల్క్య అని సంబోధించాడు. సంబోధించి ఏమంటున్నాడు, కిం జ్యోతి అయం పురుష ఇది, ఈ మనిషి ఏది వెలుగుగా గలవాడు అని. అదే రకంగా ట్రాన్స్లేట్ చేస్తే అలా వస్తుంది. అయితే భాష యొక్క పద్ధతి వేరే, ఇంగ్లీష్లో సెంటెన్స్ ఓ రకంగా ఉంటుంది, తెలుగులో సెంటెన్స్ ఇంకొకటి రకంగా. ఇప్పుడు యారో ఆఫ్ రామ అన్నారనుకోండి, తెలుగులో ఎలా అనువాదం చేస్తారు? బాణము యొక్క రాముడు అని అనువాదం చేస్తారు. రాముని యొక్క బాణము తలకిందులుగా అనువాదం చేయాలి. అదే హిందీలో రామ్ కే బాణ్ హై అని ఉందనుకోండి, అప్పుడు బాణము యొక్క రాముడు అని ఇంగ్లీష్లో చేసినట్టు చేస్తారా? చేయాలి. ప్రతి భాషకి ఒక పడికట్టు ఉంటుంది, సింటాక్స్ అంటారు. అలాగే సంస్కృతానికి కూడా. ఈ మనిషి ఏది వెలుగుగా గలవాడు అని సంస్కృతంలో ఉంటే, తెలుగులో మనం ఏమని చెప్పాలి, ఈ మనిషికి వెలుగు ఏది అని. భాషలో మార్పు అని ప్రశ్న అని వేశాడు ప్రశ్న. ఆ ప్రశ్నను వివరిస్తున్నారు భాష్యకారులు. కిమస్య పురుషస్య జ్యోతి ఏన జ్యోతిషా వ్యవహరతి సహా అయం కిం జ్యోతి. ఈ మనిషి కేసు మీరు చూడండి, వ్యవహారం చేస్తున్నాడు. వ్యవహారం చేయడం అంటే జగత్తులో ఉండే విషయములతో సంపర్కమును కలిగి ఉండుట అంటే తెలుసుకునుట, అదే వ్యవహారం చేయడం అంటే. వ్యవహారం చేయాలంటే ప్రామిసరీ నోట్లు రాయడం, డబ్బు ఇవ్వడం, పుచ్చుకోవడం అలా కాదండి. ఇప్పుడు మీరు భోజనం మీ నోట్లో పదార్థం పెట్టుకున్నారు, రుచి తెలిసింది, అది వ్యవహారం. కంటితో చూశారు, రూపం తెలిసింది, అది వ్యవహారం. చెవితో శబ్దాన్ని గ్రహిస్తున్నారు, ముక్కుతో గంధాన్ని, చర్మంతో స్పర్శేంద్రియంతో స్పర్శని గ్రహిస్తున్నారు. ఈ గ్రహించినటువంటి సమాచారాన్నంతని బుద్ధిలో పెట్టుకుని ఆలోచనలని, కల్పన సంకల్పాలని, వికల్పాలని చేస్తున్నారు, నిశ్చయాలని చేస్తున్నారు, కర్మలని చేస్తున్నారు, ఇదంతా వ్యవహారం. ఈ వ్యవహారం చేస్తున్నారంటే ఓ వెలుగు ఉండాలంటారా అక్కర్లేదా? తెల్లవారుసారునే నాలుగున్నరకు లేచేసి ఇటు అటు అటు ఇటు చెరచెరా తిరిగేస్తూ, గిన్నెల్ని చప్పుడు చేసేస్తూ, పనులు చేసేస్తూ, కాఫీ కాచేస్తూ, వ్యవహారం చేసేస్తోంది ఒక ఆమె, ఒక ఆమె లేకపోతే ఒక ఆయన. ఏదో వెలుగు ఉండాలా గదిలో, ఇంట్లో వెలుగు లేకుండానే చేసేస్తారు. ఏదో వెలుగు ఉండాలి, ఆ వెలుగు ఏది అని ప్రశ్నిస్తున్నారు. ఏన జ్యోతిషా వ్యవహరతి, ఈ మనిషి ఏ వెలుగు
ఆధారంగా చేసుకుని వ్యవహారాన్ని చేస్తున్నాడో అస్య పురుషస్య జ్యోతి కిం. ఈ మనిషికి ఆ జ్యోతి వ్యవహారంలో సహకరించే వెలుగు అది ఏది? మనం ప్రశ్న మీరు వేసుకోవాలండి. నేను చూస్తున్నాను కదా, ఏ వెలుగు కారణంగా చూడగలుగుతున్నాను, ఏ వెలుగు కారణంగా తెలుసుకోగలుగుతున్నాను అనే ప్రశ్న వేసుకోవాలండి. ఎంతసేపు దేవుడు కైలాసంలో ఉన్నాడా, వైకుంఠంలో ఉన్నాడా, దేవుడు పెళ్ళి లేకపోతే మరొకటి లేకపోతే నాకేమో కారు కొనుక్కోవడం డబ్బు సంపా ఇంతేనా? ఎంతసేపు సంసారము కర్మలు పురాణాలు కథలు ఇంతేనా? కర్మ చేయాలంటే వెలుగు ఉండాలా, తెలుసుకోవాలంటే వెలుగు ఉండాలా? ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడైనా శక్తిపాతం చేస్తే వచ్చిందా, లేకపోతే శక్తిపాతానికి ముందే వచ్చిందా? శక్తిపాతం చేయాలంటే కూడా ఫలానా వాడు శక్తిపాతం చేస్తాడని తెలుసుకోవాలా? దానికే వెలుగు ఉండాలి. కాఫీ తాగిన తర్వాత ఓపిక వస్తుంది, కానీ కాఫీ పెట్టుకోవడానికి కూడా కొంత ఓపిక. నేను కాఫీ మానేశాను లాస్ట్ ఇయర్. ఏడాది అమెరికా వెళ్ళి చేసిన ఘనకార్యం ఏమిటంటే కాఫీ నేర్చుకుని వచ్చారు మళ్ళీ. ఈ కాఫీ అక్కడ అంత అవసరం ఏం పడింది అంటే, అక్కడ 8 వీక్స్ కోర్సు చెప్పాను, 2 నెలల కోర్సు. ఆ కోర్సులో రోజుకి 5 సెషన్స్ చెప్పేవాడిని. ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి కాఫీ తాగేవాడిని. అంటే ఓవర్వర్క్ అన్నమాట, అంతవరకు చేయకూడదు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం చేసిన వర్క్ ఇప్పుడు చేయాలంటే ఎలా ఉంటుంది? అస్తు, ఆ కనుక ఆ వెలుగు ఏమి అని ప్రశ్న. ఆ ప్రశ్నవే సహా అయం కిం జ్యోతి, ఆ ఈ పురుషుడు ఏది వెలుగుగా గలవాడు? ఈ ప్రశ్న మీరు వేసుకుంటే ఏదో వెలుగు ఉంది ఇక్కడ, ఆ వెలుగు మూలంగా ఈ వ్యవహారం అంతా నడుస్తోంది, ఆ వెలుగు ఏది అనే ప్రశ్న మీరు వేసుకుంటే ఆ క్షణమే మీరు సంసార బంధం నుంచి బయటపడిపోతారు. వేసుకు చూడండి, మళ్ళీ వచ్చేస్తే వచ్చేస్తుంది సంసారం. శ్రీరామకృష్ణుడు వారు దృష్టాంతం చెప్పారు, చెరువులో నాచు పట్టేసి ఉంటుంది, నాచు నీరుని కప్పేసి ఉంటుంది, నీరు కనబడదు. ఆ నాచు ఇలా పక్కకి తోస్తే ఏమవుతుంది? నీరు స్పష్టంగా కనబడుతుంది. అరే నీరు లేదనుకున్నామే, అంతా నీరేనండి అని మీరు అనుకుని చేయి తీశారనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ కప్పేస్తుంది. పోనీ మళ్ళీ కప్పేస్తే కప్పేసింది, నీరు ఉన్న నీరు దర్శనమైంది కదా. నీరు కోసం తహతహలాడేవాడికి నీరు దర్శనమైంది కదా. అలాగే ఈ దేహేంద్రియాదులలో మనస్సులో ఏదో ఒక వెలుగు ప్రకాశిస్తోంది, ఈ వెలుగు ఏది అని మీరు ప్రశ్న వేసుకోండి. ఇక్కడ ప్రకాశించే వెలుగు ఏది అని మీరు ప్రశ్న వేసుకోండి. యు ట్రై, సమాధానం గురించి చింత చేయకండి, ప్రశ్న వేసుకోండి. అలా వేసుకోవడంతో మీరు సంసార బంధం నుంచి విముక్తులైపోతారు, మీ స్వరూపంలోకి వెళ్ళిపోతారు. సచ్ ఎ పొటెంట్ క్వశ్చన్ ఇట్ ఈస్. మనం ఏం చేస్తామంటే, పొరపాటు నేను అనే అనుభవం ఉంది కదా, ఆ నేనుని జగత్తులో ఉండేటువంటి పదార్థాలతో ముడివేస్తాం, ఆ ముడి తాడుతో కట్టేస్తాం. ఆ తాడు ఆ ముడి ఏమిటో తెలుసినా, నాది. నేనుని ఓ ఇంటికి ముడేయడం నా ఇల్లు, ఓ కుక్క పిల్లకి ముడేయడం నా కుక్క. నా కుక్క ఏమిటండి? వాట్ ఏ ద మోస్ట్ ప్రిపోస్టరస్ థింగ్ ఇట్ ఈజ్. నా కుక్క, నా పిల్లి. సో ఈ నేలను తీసుకెళ్ళి అనేక వస్తువులతోటి ముడివేసేయటం, నా భార్య అన్నాం. నా భార్య అన్నందుకు ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించకుండా డామినేట్ చేసి ప్రయత్నం చేయటం, నా భార్య కాబట్టి నేను డామినేట్ చేయవచ్చు అని. ఇండియాలో ఇదో సమస్య, వీడు డామినేట్ చేస్తూ ఉంటాడు.
వీడు అనుకుంటాడు నేను డామినేట్ ఏదో మంచి విషయం చెప్తున్నా పోనీ ఎంత సంబంధం ఉన్నదని విచారం చేయకండి, కొంత డైగ్రెషన్ ఉంటుంది. నా భార్య నేను డామినేట్ చేస్తున్నాను అనుకుంటాడు, కానీ జరుగుతున్నది ఏమిటో తెలిసిన వీడు డామినేట్ చేస్తున్నాను అనుకుంటూ అడుక్కుపోతాడు. ఆమె మౌనంగా ఉండి వీడి డామినేషన్ని సహిస్తూ పైకి వెళ్తుంది. హీ రైజెస్ అప్. హిజ్ విక్టరీ ఈజ్ హిజ్ డిఫీట్. హర్ డిఫీట్ ఈజ్ హర్ విక్టరీ. కొంతకాలం అయ్యేప్పటికీ వీడికి కనునిప్పు కలుగుతుంది. మనం నెగ్గింది ఏమీ లేదు, మనం పూర్తి మన విజయం మనం నెగ్గిన దాంట్లో మనం ఓడిపోయినాం. ఆమె ఓడిపోయింది ఏమీ లేదు, ఆమె ఓడడంలోనే ఆమె యొక్క విజయము అంతర్నిహితమై ఉన్నది. మానవుల జీవితాలు ఇలా ఉంటాయి. ఆ నేనుని ఒక మనిషితోటి ముడివేసుకోవటం. మీరు ఒక మనిషితో నేనుని ముడివేయగలరు తగలుగుతారా? నా భార్య నా కొడుకు అని ముడివేస్తాం, ఏమవుతుందా ముడి? వాడు నా కొడుకుగా మిగిలి ఉంటాడా? నా తీసేస్తే ఇంక కొడుకుగా ఏమీ కాదు, ఒక మనిషి అంతే. మీరు నేనుని లోకంలో ఉండే వస్తువులతోటి వ్యక్తులతోటి నా అనే సూత్రం ద్వారా ముడివేయడం మానేస్తే దాని పేరే వైరాగ్యం. అప్పుడు ఆ నేను ఫ్రీ అయిపోతుంది. ఆ ఫ్రీ అయిపోయిన నేనే పరమాత్మ తత్వమసి. మూడు లేవు. మేరే లియే నహి అంటే కర్మయోగం, మేరా నహి అంటే వైరాగ్యం, మై నహి అంటే వివేకం. కాబట్టి ఇది నాది అది నాది, ఈ డబ్బు వచ్చింది ఆ డబ్బు పోయింది, అయా వచ్చేది వస్తూ ఉంటుంది పోయేది పోతూ ఉంటుంది. మీరు వచ్చేదాన్ని ఆపగలరా? ఆపలేరు. పోయేదాన్ని ఆపలేదు. ఎప్పుడైనా దాని మీద ఒక కథ చెప్తాను, మీకు ఒక కథ ఇప్పుడు చెప్పను. కాబట్టి మీరు మీలోకి మీరు చూసి, ఈ కళ్ళు చూస్తున్నాయి, ఈ చెవులు వింటున్నాయి, ఈ నోరు అలాగ వడవడ వాగుతూనే ఉన్నది, వాక్కు అలా ప్రవాహ రూపంగా వస్తూనే ఉన్నది. అంటే ఆ నోటి వెనకాల ఎంత ప్రాణశక్తి ఉందో మీరు ఊహించుకోండి. ఎంత విజ్ఞానం ఉంటే అలాగలా వస్తూనే ఉంటుంది. ఎంత విజ్ఞానం ఉన్నదో, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ గుండె పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అలా కొట్టుకుంటూనే ఉంది. కంప్లైంట్ కూడా చేయట్లేదు. ఎలా నేను ఉన్నాను రా, నా సంగతి చూడు, అంతంత ఉప్పులు తినకరా నాయన, నాకు కష్టమైపోతుందని పాపం ఆ గుండె కంప్లైంట్ కూడా చేయట్లేదు. వీడు ఎంత ఉప్పు తిద్దా, ఏదో అలాగే మేనేజ్ చేసుకొస్తాను. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శక్తి? ఆ వెలుగు ఏమిటండి? ఆ వెలుగు ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా? ఎంతసేపు విష్ణువు అక్కడ ఉన్నాడు, శివుడు అక్కడ ఉన్నాడు, శివుడు ఆవిడని వెళ్ళాడు, విష్ణువు ఈయన్ని వెళ్ళాడు, ఇంతే తప్ప. అరే ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకోండి. కిం జ్యోతిరయం పురుష అయం ప్రాకృత. ప్రాకృత అంటే అర్థమంటే తెలుసునండి, వెర్రిబాగుల వాడు అని అర్థం. అజ్ఞాని వీడు, అజ్ఞాని. కార్యకరణ సంఘాత రూప శిరపాణ్యాదిమాన్ పురుష పృచ్యతే. ఈ మనిషి ప్రశ్నించబడుతున్నాడు. ఈ ప్రశ్నలో విషయం ఎవరు? మనిషి. ఎవరి గురించి ప్రశ్న? మనిషి గురించి. ఈ మనిషి అంటే ఎటువంటి మనిషి? ఏమంటే ఆత్మతత్వం తెలుసున్నవాడైతే ప్రశ్న వేయడం ఎందుకు? వీడు దద్దమ్మ ప్రాకృత అంటే అజ్ఞాని. ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది దేహమే నేనని దేహాభిమానంతో ఉన్నవాడు. ఎరా నువ్వేమిట్రా అంటే చూడు, ఇదిగో నా తలకాయ శిర, ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాళ్ళు, ఇది నేను అంటాడు మనిషి. అంతే కదా. హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, తల వాళ్ళందరూ ఇటు ఇటు వెళ్తారు, చేతుల వాళ్ళందరూ ఇటు, గుండె వాళ్ళు అంటే గుండె వ్యాధి గల వాళ్ళకి అర్థం, అందరూ అటు,
పొట్టవాళ్ళు ఇటు, కాళ్ళ వాళ్ళు మోకాళ్ళ వాళ్ళు అటు, ఇలా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఏమంటే ఇలా వచ్చేటంటే ఇదిగోండి డిప్పకాయ కోసం వచ్చామని న్యూరాలజీ. ఏమంటే మీరెందుకు వచ్చారండి అక్కడ? హాస్పిటల్లో కలుసుకుంటారు వీళ్ళందరూ, ఈ రిటైరీస్ అందరూ అక్కడ కలుస్తూ ఉంటారు. పెన్షన్ ఆఫీస్ దగ్గర కానీ హాస్పిటల్లో కానీ కలుసుకుంటూ ఉంటారు. ఇంకేముంటుంది అందుకంటే ఇంట్లో కూర్చుంటే అస్తమానం ఇంట్లోనే కూర్చుంటున్నారు, బయటకు వెళ్ళి తిరిగి రెండు మాట్లాడతారు. సంసారికి విశ్రాంతి ఎక్కడ ఉంటుందండి? ఉండదు. సో ఎనీవే, శిరః పాణ్యాదిమాన్, ఇదిగో నా తలకాయ, ఇవి నా చేతులు, ఇవి నా కాళ్ళు, అలా ఉంటాడు. చేతులు తలకాయి కాళ్ళు ఉన్నాయి తప్ప వాటి వెనకాల దాగి ఉన్న వెలుగు గురించి తెలుసుకోవాలండి. ఆ పురుషుడు టాపిక్గా చేసుకుని కార్యకరణ సంఘాత రూప, సంఘాతం అంటే కలయిక, మూట. సంఘాతం అంటే తెలుగులో మీకు చెప్తున్నా మూట. దేని మూట? దేహము. దేహం అంటే తల, చేతులు, మెడ, కాళ్ళు, ఇవన్నీ మూట. కన్ను, చెవి, ఇవన్నీ కరణములు. మనస్సు దానికి జోడించండి, ఇది మూట. ఈ మూటే నేను అనుకుంటాడు అజ్ఞాని. చేతులు కాళ్ళు చూసుకుని ఇవన్నీ నేను అనుకుంటూ ఉంటాడు. వీటిలో ఉన్న వెలుగు గురించి వాడు తెలుసుకునే ప్రయత్నమే చెయ్యడు. అటువంటి పురుషుణ్ణి ఆశ బేసిస్గా చేసుకుని ఈ ప్రశ్న ఉదయిస్తోంది. ఈ పురుషుడు లోపల వెలుగు ఉందిర, తల, కాళ్ళు, చేతులు ఇంతే కాదు, వాటి లోపల ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు ఏది అంటే ఎందుకు అలా అడుగుతున్నారో ఆ ప్రశ్న ఇంకొంచెం వివరణ. కిమయం స్వావయవ బాహ్యేన జ్యోతిరంతరేణ వ్యవహరతి ఆహోస్విత్ స్వావయవ మధ్యపాతిన జ్యోతిష జ్యోతిష్కార్యం అయం పురుషో నిర్వర్తయతి ఇత్యేతత్ అభిప్రేత్య పృచ్ఛతి. ఏమంటే మీరు జ్యోతిర్బ్రాహ్మణం ఏదో ఉపనిషత్తు అన్నారని నేను మొదలుపెట్టాను. మీరు చాలా ఓపిక్గా దీన్ని స్టడీ చేయాలి. ఏదో పురాణ కాలక్షేపంలాగా సాయంకాలం పూట ఖాళీగా ఉన్నాం, ఆయన ఏదో చెప్తాడు కూర్చున్నామండి అని అలాగా వర్కౌట్ కాదు. ఏమిటి ప్రశ్న? ఆ వెలుగు ఏది అంటే అభిప్రాయం ఏమిటంటే అది ఆ ప్రశ్నని అది రెండులా కనపడుతుంది, రెండులో ఇదా అదా అని ప్రశ్న. ఆ వెలుగు ఏదో ఒక సోర్స్ ఉంది, ఆ వెలుగు ఉన్నది. ఈ వెలుగు ఈ దేహేంద్రియం మూట అన్నాం కదా, ఈ మూటలో ఒక భాగమై ఉన్నదా, లేక ఈ మూట కంటే విలక్షణంగా ఉంటూ వెలుగు ఈ మూటకి వెలుగును ఇస్తుందా, అది మీరు చూడాలి ప్రశ్న. అది రేపు మళ్ళీ క్లాసులో వివరంగా చెప్తాను. ఇంకొంచెం సమయం తీసుకుని వీలు పెట్టేస్తాను, ఆలస్యంగా వచ్చాను కదా. ఇప్పుడు ఈ బల్బు వెలుగుతోందండి. ఈ బల్బు అంటే ఏమిటి? ఒక బద్దీ, దాన్ని ఏమంటారు, ఛార్జ్, చోక్కు, చోక్కు, తర్వాత స్టార్టరు, తర్వాత ఈ బల్బు, బల్బు లోపల బెర్చురీ వేపరు, ఫిలమెంట్, ఫిలమెంట్ అనుకోండి, ఫిలమెంటు, ఇది కార్యకరణ సంఘ, ఇవన్నీ ఉన్నాయండి ఆ బల్బులో. బల్బు వెలుగుతోంది. ఆ వెలుగు ఇప్పుడు దాకా నేను చెప్పిన లిస్టును చూసారా? వీటిలో ఒకటి